స్తుతి స్తోత్రమా తండ్రి దేవా 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 తండ్రి దేవా తండ్రి దేవా యేసు రాజా స్తుతి స్తోత్రము 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 యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా యేసు రాజా పావనాత్మా స్తుతి స్తోత్రము 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 స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి స్తోత్రము హల్లెలూయా స్తుతి అందరూ కలిసి పాడదామా హల్లెలూయా స్తుతి స్తోత్రము 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 సహోదరి సహోదరులారా, మరొక ఆదివారం దేవుడు మనకు ప్రసాదించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఈ ఆరాధనలో పాల్గొవటానికి, ఆయన పవిత్ర సన్నిధి నుండి దీవెనలు ఆశీర్వాదమును పొందటానికి, స్వస్థతను విడుదలను పొందుకోవటానికి
మీ శరీర మనస్సు ఆత్మలను ఆ ప్రభు పాదాల చెంద సమర్పించుకొని దేవా మమ్ము దీవించు మమ్ము ఆశీర్వదించుమని మనలను మనము వినయముతోను వినమ్రతతోను సమర్పించుకుందాం. ఆ యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయం నుండి తన ప్రసన్నతను ప్రేమను స్వస్థతను విడుదలను మనకు ప్రసాదించాడని నమ్మకంతో ప్రార్థిద్దాం. సకల దూతల పునీతుల అతిదూతల ప్రార్థన సహాయం కోరుకుందాం. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకై మనవి చేయమని ఆ తల్లిని అడిగి వేడుకుంటూ దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడును మామరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనం దేవుని సన్నిధిలో ఆయన దీవెనల కోసము విచ్చేసి ఉన్నాం. ఈనాడు సువిశేష పట్టణంలో మత్తయి సువార్త 10:26 నుండి మనము 31 వచనం వరకు మనం వినబోతూ ఉన్నాం, ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సువిశేష పట్టణంలో ముఖ్యాంశం ఏంటంటే, దేవుని బిడ్డలైన మనము భయపడవలసిన అవసరము లేదు. యాక్చువల్లీ మనం భయపడాలా వద్దా? భయం అంటే ఏంటి? ఇటువంటి మన దైనందిన జీవితములో మనం ఎదుర్కొన్నటువంటి సర్వసాధారణమైనటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనిషికి భయము ఉంది. భయాన్ని రెండు భాగాలుగా చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో చాలా చక్కగా రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఫియర్ అంటారు, రెండవది ఫోబియా అంటారు. తెలుగు భాషలో దాన్ని భయం అంటారు సర్వసాధారణంగా, అలాగే బెదురు అని అంటారు. అంటే పర్యాయ పదాలనే మాట, కానీ దానికి కొంచెం ఆంతరికమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. భయం అంటే ప్రియపడ్డారా, ఏ రాషనల్ ఫియర్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ పొటెన్షియలీ హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ టు యూ అనమాట. అంటే నీ శరీరానికి హాని కలిగించగలిగే ఏదైనా ఒక సిచ్యువేషన్ని, పరిస్థితిని మనము భయపడతాం, దాన్ని ఫియర్ అంటారనమాట. ఈ భయం మంచిది. ఉదాహరణ, నాకు పామంటే భయం. ఇది మంచి భయం. ఎందుకంటే ప్రియులారా, పాము నీకు హాని చేయగలిగే, విషముతో నిన్ను చంపగలిగే పొటెన్షియాలిటీ కలిగినటువంటి ఒక ప్రాణి అనమాట. అంటే ఒక జంతువు అనమాట, ఒక సృష్టి. అందువల్ల పామును ఎందుకు భయపడాలి? నీవు భయపడకపోతే నువ్వు చచ్చిపోతావు. దేర్ఫోర్ పామును భయం మంచిది. అలాగే నీ ప్రాణానికి హాని కలిగించగలిగే ఏదైనా ఒక వస్తువును, ఒక ప్రాణిని, ఒక జంతువును భయపడితే ఆ భయం మంచిది.
రెండోది ఏంటంటే ప్రియపిల్లారా, ఫోబియా అంటారు. ఫోబియా అంటే నీ శరీరానికి కానీ నీ ప్రాణానికి కానీ ఎటువంటి హాని కలిగించగలిగే ఒక పరిస్థితి లేనప్పటికీ నువ్వు దాన్ని భయపడతావు. అదేంటంటే కొంతమందికి నీళ్ళంటే భయం, నీళ్ళు నీకేం హాని చేస్తుంది, చీకటి అంటే భయం, చీకటినికి ఏం హాని చేస్తుంది, ఇది భయం కాదు. అందుకే ప్రియులారా, సైకాలజిస్ట్ దీన్ని ఫోబియా అంటారు. తెలుగులో బెదురు అని చెప్పవచ్చు కానీ అది కూడా కరెక్ట్ పదం కాదు. ఈ ఆరాధనలో ఈ రెంటిటిని మనము సరిగా అర్థం చేసుకోబోతున్నాం. నీకు ఎన్ని ఫియర్లు ఉన్నాయి, ఎన్ని భయాలు నీలో ఉన్నాయి, రెండవది ఎన్ని ఫోబియాస్ నీలో ఉన్నాయి, లేదా ఎన్ని బెదురులు నీలో ఉన్నాయి. ఈ వాక్యం వింటూ ఉండగా మీరు దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే ఫియర్ మంచిది, భయం మంచిది, కానీ ఫోబియా మంచిది కాదు, బెదురు మంచిది కాదు. కానీ అందరిలో ఇవి పనిచేస్తూనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, సర్వసాధారణమైనటువంటి మనుషులకి దాదాపు ఒక 12 భయాలు ఉన్నాయి. నేను పేర్లు చెప్తా, ఒకసారి వినండి. నెంబర్ 1, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్స్. నేను ఓడిపోతానేమో అని భయం. అది ఇంటర్వ్యూ కావచ్చు, పరీక్ష కావచ్చు, ఏమైనా కాంపిటేటివ్ అటెంప్ట్స్ కావచ్చు, ఓడిపోతానేమో అనేటువంటి భయం నెంబర్ 1. నెంబర్ 2 ప్రియులారా, ఫియర్ ఆఫ్ అన్నోన్ ఫ్యూచర్. అంటే నీకు తెలవని నీ భవిష్యత్తును గురించి కొంతమందికి భయం ఉంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఏమవుతుందో అనేటువంటి భయం. మూడవది ఫియర్ ఆఫ్ ట్రూత్. సత్యాన్ని కొంతమంది భయపడతారు. ఎవరు? అసత్యమాడువారు. అంతకారములో చీకట్లో నివసిస్తున్న వాళ్ళకి సత్యం అంటే భయమే. సత్యాన్ని భయపడతారు, వెలుగుని భయపడతారు. నాలుగవది ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కొంతమందికి బాధ్యతలను భయమే. నా బాధ్యత, నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత, నేను చేయవలసిన బాధ్యత సరిగా నిర్వహించబోతూ ఉన్నానేమో అనేటువంటి భయం. నెంబర్ 5, ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ అంటే సురక్షితత్వం లేకుండా నేను ఉంటున్నానేమో అనేటువంటి ఒక భయం. నెంబర్ 6, ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. కొంతమందికి వృద్ధాప్యము, ముసలి వయసు అంటే భయం. అంటే నా ముసలి వయసులో నాకు ఏమవుతుందో, నేను ఎలా చచ్చిపోతానో, ఇటువంటి భయం. నెంబర్ 7, వాట్ అదర్స్ థింక్ అండ్ స్పీక్ ఆఫ్ మీ. అంటే నా చుట్టుప్రక్కల ఉన్న మనుషులు, ఎదుటి వ్యక్తి నన్ను గురించి ఏమనుకుంటారు, నన్ను గురించి ఏం మాట్లాడుతారు అనేటువంటి భయం. చాలామందికి భయం ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో, నన్ను గురించి ఏం మాట్లాడుతున్నారో భయం. 8, ఫియర్ ఆఫ్ డెత్. చాలామందికి మరణ భయం. అమ్మో, చనిపోయే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాలంటే భయం, ఒక డెడ్ బాడీ చూడాలంటే భయం, మరణ వార్త భయం. నెంబర్ 9, ఫియర్ ఆఫ్ డిజీజెస్. కొంతమందికి రోగాలంటే భయం. ఇప్పుడు కరోనా అంటే భయం. ఎందుకు? అదొక అండ రోగం, మందు లేదు, భయం. నెంబర్ 10, ఫియర్ ఆఫ్ డెవిల్. సైతానంటే భయం, దురాత్మలంటే భయం. కొంతమందికి, కొంతమందికి ప్రియులారా, విచిత్రంగా ఉంటుంది, మనుషులను భయం, ఆడవాళ్ళ భయం, మగవాళ్ళ భయం, అలాంటి వాళ్ళు ఉన్నారు. అమ్మో, నాకు భయం. చివరికి ఉంటారా, దేవుడంటే భయం. దీన్ని ఇంగ్లీష్లో రియలీ ఫియర్ అని చెప్పవచ్చు, భయం అని చెప్పవచ్చు. ఇవి అన్ని మంచిది. ఎందుకు ఈ భయం? ఎందుకండి ప్రియపిల్లారా? నీవు నిన్ను సిద్ధపరచుకోవటానికి, నీవు నిన్ను ఇంకా మంచిగా తయారవు చేసుకోవటానికి,
బెటర్ పర్ఫార్మెన్స్ చేయటానికి మంచిగాని కార్యములు చేయగటానికి ఇది నీకు సహాయపడుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని మంచి భయం అంటారు. ఓ ఇదేంటి బెనిఫర్, మంచి భయం కూడా ఉందా అనుకుంటారు. ప్రియులారా, ఈ భయం మంచిదే. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను ఓడిపోతానేమో, ఫెయిల్ అయిపోతానేమో, మార్క్ తగ్గిపోతుందేమో అని ఒక స్టూడెంట్కి భయం లేకపోతే పరీక్షకి మంచిగా గంటలు గంటలు కూర్చొని చదివే వాళ్ళు కాదు పిల్లలు. పిల్లలు ఎందుకండి కష్టపడి గంటలు గంటలు కూర్చొని చదువుతున్నారు? వాళ్ళకి భయం ఉంది కాబట్టి. నేను ఓడిపోతే, ఫెయిల్ అయిపోతే ఆ భయం ఉంది కాబట్టి చదువుతారు. అందుకే ఈ అన్ని భయాలు మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండోది బైబిల్లారా, ఫోబియా అంటారు. మీరు విని ఉండవచ్చు, మీరు ఒకవేళ మీకు కొంతవరకైనా సైకాలజికల్ మనశ్శాస్త్రపరమైనటువంటి కొద్దిగా తెలివి ఉంటే మీకు తెలుసు, డిఎస్ఎం 5 అంటారు. అంటే డిఎస్ఎం 1, డిఎస్ఎం 2, డిఎస్ఎం 3, డిఎస్ఎం 4, డిఎస్ఎం 5. ఇప్పుడు డిఎస్ఎం 5 ఉంది. డిఎస్ఎం అంటే పిల్లరా, డయాగ్నాస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్ అనే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక మాన్యువల్ ఉంది అనమాట. ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, డిఎస్ఎం 5. ఇప్పుడు ఆ 5th ఎడిషన్ మనం ఉన్నాం. వన్స్ అగైన్, డయాగ్నాస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్ అంటే మనశ్శాస్త్రపరమైనటువంటి ఒక స్టడీస్ ప్రకారం ప్రియులారా, మనిషికి ఫోబియాలు ఉన్నాయంట. ఈ ఫోబియాస్ అంటే ఏంటి? నిజంగా నీవు భయపడవలసిన అవసరం లేనటువంటి వాటిని నీవు భయపడుతున్నావు. సదుతో వినండి, దేన్నైతే భయపడ అవసరం లేదో దానిని నీవు భయపడుతున్నావు. అనవసరమైనటువంటి భయం, పనికిరాని భయం, దీన్ని ఫోబియాస్ అంటారు ఇంగ్లీష్. అందువల్ల ఈ మనశ్శాస్త్ర సైకాలజిస్ట్ డిఎస్ఎం 5ని ఆధారం చేసుకుని బిడలారా, పనికిరాని భయాన్ని, అవసరం లేని భయాన్ని 5 రకాల కేటగిరీస్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పబోయి 5 ఫోబియాలు మీలో ఉన్నాయా అని ఒక్కసారి మీ చదువుతో వినండి. నంబర్ 1 ప్రియబిడలారా, ఫియర్ రిలేటెడ్ టు యానిమల్స్. అంటే అవసరం లేనటువంటి భయం. దేన్ని? జంతువులని భయపడుతున్నారు మనుషులు. అంటే ఒక ఉదాహరణ చెప్తాం, కప్ప అంటే భయం, బల్లి అంటే భయం, పురుగు అంటే భయం, సాగల పురుగును భయం. అంటే ఇటువంటి ప్రియులారా, చిన్న చిన్న కుక్క పిల్లలంటే భయం. నీ సైజ్ ఏంటి ఒక బల్లి సైజ్ ఏంటి, నీ సైజ్ ఏంటి ఒక పురుగు సైజ్ ఏంటి? అంటే అనవసరమైనటువంటి భయమే ఇది. ఎందుకు? ఈ బల్లి కానీ కుక్క పిల్ల కానీ ప్రియులారా, నీకు ఎటువంటి హాని కలిగించే జంతువులు సృష్టి కాదు, కానీ నీవు భయపడుతున్నావు. ఇది మొదటి గ్రూప్ అన్నమాట. రెండవదిగా ప్రియులారా, ఫియర్ రిలేటెడ్ టు న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అంటారు. అంటే ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి సర్వసాధారణమైనటువంటి దేవుని సృష్టిని మనుషులు భయపడతారు. అంటే కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి పిడుగు అంటే భయం, కొంతమందికి పెను గాలిని భయం. ఇటువంటి ప్రపంచములో దేవుడు సృష్టించినటువంటి మనం రోజు చూస్తూ ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రియులారా, ఇటువంటి పరిస్థితిని మనిషి భయపడతారు. అవసరం లేనటువంటిదే. నంబర్ 3, ఫియర్ రిలేటెడ్ టు మెడికల్ ఇష్యూస్. అంటే వైద్య శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలలో భయం. అదేంటంటే
రక్తం అంటే భయం, ఇంజెక్షన్ అంటే భయం, హాస్పిటల్ అంటే భయం, డాక్టర్ అంటే భయం, ఆపరేషన్ అంటే భయం. అలాంటి మనుషులు ఉన్నారు. ఇది అవసరమై అవసరం లేనటువంటి భయాలే ఇన్ని ఫోబియాస్. నెంబర్ 4, ఫియర్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ సిచ్యువేషన్. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని మనుషులు భయపడతారు. ఏంటిది, నీకు ఇప్పుడు చాలా బిల్డింగ్స్లో లిఫ్ట్స్ ఉన్నాయి, లిఫ్ట్, ఈ లిఫ్ట్ ఎక్కాలంటే భయం. ఎక్కి నిలబెట్టడం ఓకే, ఆ లిఫ్ట్ మెల్లగా పైకి పోతూ ఉంటే పట్టుకోవాలి. కొంతమందికి ప్రియులారా డ్రైవింగ్ అంటే భయం. అంటే డ్రైవింగ్ అంటే బండి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తే భయం. కొంతమందికి ఫ్లైట్ అంటే భయం, అమ్మో ఇది కిందికి పోతుందా, ఇది కిందికి పోతుందా, కిందికి పోతుందా అని భయం. కొంతమందికి బిల్డింగ్ పైకి ఎక్కాలంటే భయం. కొంతమందికి ప్రియులారా ఈ మేరీ గోరౌండ్ అంటారు, అంటే ఈ జూలాస్ అంటారు హిందీలో, అది ఎక్కాలంటే భయం. జాయింట్ వీల్ అంటారు. ఇవి అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని పరిస్థితులే, కానీ అటువంటి వాటిని మనుషులు భయపడతారు. చివరికి ప్రియులారా అదర్ స్పెసిఫిక్ ఫియర్స్ అంటారు. అంటే కొంతమందికి పెద్ద సౌండ్ అంటే భయం, కొంతమందికి అమ్మో ఒంటరిగా ఉండాలంటే భయం, కొంతమందికి సైలెన్స్ అంటే భయం, కొంతమందికి ఏదోదో కొన్ని ఆలోచించి ఆలోచన వల్ల భయం కలుగుతూ ఉంటుంది. నేను చెప్పే 5 స్పెసిఫిక్ సిచ్యువేషన్లు ప్రియులారా, ఇవి అన్నీ కూడా మనుషులకి అవసరము లేనటువంటి భయాలే. ఎందుకు, ఇది ఏది కూడా నీ ప్రాణానికి నీ జీవితానికి హాని కలిగించేది కాదు. అందుకే అందరికీ భయం లేదే, నీకెందుకు భయం వస్తుంది? అందుకే ప్రియులారా ఈ ఫోబియాస్ అన్ని ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే నీ గతకాల జీవితములో నీకు జరిగినటువంటి నీకు సంభవించినటువంటి కొన్ని సంఘటనల వలన, కొన్ని ఇన్సిడెంట్స్ వలన, కొన్ని పరిస్థితుల వల్ల నీకు కలిగిన భయమే. ఒక ఉదాహరణ చెప్తా. నా టీంలో ఒక అమ్మాయి ఉంది, అంటే ఇప్పుడు భయం లేదు కానీ, ఎందుకంటే ఆ అమ్మాయి ఆంతరిక స్వస్థత ధ్యాన వడకములో పాల్గొని ఆ స్వస్థ ఆ భయం నుండి దేవుడు విడిపించాడు, స్వస్థత ఇచ్చాడు. ప్రియులారా ఆ అమ్మాయికి దాదాపు ఇప్పుడు ఒక 27-28 వయసు ఉంది. దేన్ని భయపడుతుంది? బల్లి అంటే భయం. బల్లి ఒక్క రూములో ఉంది అంటే ఆ రూములో అడుగు పెట్టడానికి కూడా ఆమెకి ధైర్యం లేదు. బల్లిని చూస్తే ఆమెకి ఉణుకు వచ్చేస్తుంది, బల్లిని చూసామే పారిపోతుంది. నేను వండి అడిగాను, ఏంటమ్మా నీ హైట్ ఏంటి, నీ వెయిట్ ఏంటి, నీ సైజ్ ఏంటి, బల్లి ఏంటి, ఎందుకు నీ భయపడుతున్నావు అని అమ్మాయిని అడిగాను. అప్పుడు ఈ అమ్మాయి వంటే జరిగిన ఒక సంఘటన చెప్పింది. అదేంటంటే ఈ అమ్మాయి చిన్నప్పుడు మంచం మీద ఇలా పడుకున్నారంట, నిద్రపోవటానికి మంచం మీద ఇలా పడుకుని నిద్రపోవటానికి ఇలా పడుకుంటుంటే అలా పైన చూస్తే ఆ సీలింగ్లో 2 బల్లులు కలిసి ఆడుకుంటున్నాయి. ఆడుకుంటున్నాయా కొట్టుకున్నాయా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాయి 2 బల్లులు. ఆ పైన ఈ అమ్మాయి దీన్ని ఇలా చూస్తూ ఉంది. అలా చూస్తూ చూస్తూ ప్రియులారా 2 బల్లులు కొట్టుకుంటాయి, అవి 2 కింద పడ్డాయి. ఎక్కడికి? ఈ అమ్మాయి బాడీ మీద పడ్డది. పడుకున్న ఈ అమ్మాయి బాడీ మీద ఈ 2 బల్లులు పైనుంచి కింద పడ్డాయి. ఆ బల్లులు తన శరీరం మీద వచ్చి పడ్డది. ఈ అమ్మాయి భయపడి అరిచి ఏడ్చుకుంటూ ఆమె మంచం నుంచి బయటకు దూకి పారిపోయింది. ఎప్పుడు జరిగింది? ఆ అమ్మాయికి 5 వయసు 6 వయస్సు ఉన్నప్పుడు
జరిగిన ఒక చిన్న సంఘటన రెండు బల్లీలు ఆమె మీద పడ్డాయి అంతే ఆ రోజు నుంచి 26 వయసు వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఈ భయాన్ని ఆమె మనసులో మోసుకుంటూ 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 వచ్చింది 26 సంవత్సరాల తర్వాత నేను ఆ అమ్మాయిలో ఈ ఫోబియా ఉంది అని తెలుసుకొని అమ్మాయికి చెప్పాను అమ్మాయి చూడు ఇది భయపడవలసినటువంటి ఒకటి కాదు నీకు దీని స్వస్థత కావాలి అని చెప్పి ఆ అమ్మాయిని ఒక ఇన్నర్ హీలింగ్ రిట్రీట్కి పంపించాను ఆ ఆంతరిక స్వస్థత వడకములో ఈ బల్లి భయం ఆమె నుంచి దేవుడు తీసేశాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఈనాడు మనము ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా నేను చెప్పే ఈ రెండు అంశాలను ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి నిజమైనటువంటి అవసరమైనటువంటి మీకు హాని కలిగించగలిగే దేన్నైనా మీరు భయపడుతూ ఉన్నారంటే అది మంచిది వెరీ గుడ్ నీలో ఉన్న భయం నీ జీవితాన్ని కడుతుందే జాగృతగా ఉండడానికి సహాయపడుతూ ఉంటే నిన్ను ఇంకా మంచి మార్గానికి నడిపించడానికి సహాయపడుతుందంటే రేపు ఇంకా మేలైనటువంటి కొన్ని పరిస్థితులకి నీవు ఎదగడానికి సహాయపడుతూ ఉంటే నీకు మేలు కలిగిస్తూ ఉంది అంటే ఆ భయం మంచిది వెరీ గుడ్ కానీ నేను చెప్పినటువంటి ఈ ఆరు ప్రత్యేకమైన పరిస్థితి వలన నీకు ఎటువంటి ఉపకారము లేని సహాయము లేని నిన్ను సరిగా ఉండనీయకుండా సరిగా మాట్లాడకుండా సరిగా ప్రవర్తించుకోకుండా నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నటువంటి ఏమైనా ఫోబియాస్ నీలో ఉన్నాయా అని ఈ ఆరాధనలో ఒక్కసారి మనస్సులో మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఈ ఆరాధనలో ప్రియులారా అనవసరమైనటువంటి అన్ని ఫోబియాస్ నుంచి నీకు ఎటువంటి హాని కలిగించే సోమత లేని శక్తి లేని అనవసరమైనటువంటి వస్తువులను జంతువులను పరిస్థితిని నీ భయపడుతున్నావంటే ఈ ఆరాధనలో దానికి స్వస్థత కావాలని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇంకా మూడవ ఒక అంశం అదేంటంటే ప్రియపిల్లారా చాలా మందికి దయ్యం అంటే భయం దురాత్మలంటే భయం చేతపడంటే భయం మంత్రశక్తులంటే భయం తాయత్తులు అంద్రాలు రంధ్రాలు రిబిలరా ఇలా చాలా ఉన్నాయి ఎంతమంది నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి మా ఇంటి ముందు ఒక చెట్టు ఎండిపోయింది ఏదండిపోయింది నా ఇంటి మీద ఒక చెట్టు ఎండిపోయింది స్వామి ఎవరైనా అక్కడ ఏమైనా పెట్టాడా మంచిది భయం నాకు కొన్ని సౌండ్ వినిపిస్తున్నాయి స్వామి మా ఇంట్లో దయ్యం ఉందేమో భయం చాతపడిని మంత్రశక్తులను భయపడుతున్నారు దుష్టాత్మలు భయపడుతున్నారు ఇల్లు వదిలిపెట్టి పారిపోతున్నారు రాత్రి నిద్ర పట్టడం లేదు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ప్రియుల మనుషులు భయపడతారు ప్రియులరా మీరు ఒక విషయం గమనించాలి దుష్టాత్మలకి చేతపడులకి మంత్రశక్తులకి ఇటువంటి అన్నిటికీ శక్తి ఉంది ఓకే ఎలాంటి శక్తి ఉంది అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను పోగొట్టి నీ కుటుంబాన్ని మీ ఆరోగ్యాన్ని మీ ఆస్తిపాస్తులను మీ ఉద్యోగాన్ని మీ మంచి ఆరోగ్యాన్ని మీ పిల్లలని మీ ఇంటిని ప్రియులరా అన్నిటినీ అటాక్ చేయటానికి హాని కలిగించటానికి శక్తి చేతపడి మంత్రశక్తులకి ఉన్నాయి డౌట్ అవసరం లేదు కానీ ఈ దుష్టాత్మ చేతపడి మంత్రశక్తులు ఎప్పుడు ఒక వ్యక్తి మీద పనిచేస్తుంటాయి
అని మీరు తెలుసుకోవాలి. ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉంటుంది, దేవుని బిడ్డలకి దేవుని ఆత్మలో జీవిస్తున్న వ్యక్తులకి దేవుని ఆత్ అభిషేకములున్న వ్యక్తికి దేవుని మార్గములో జీవిస్తున్న వాళ్ళకి చేతపడి మంత్రశక్తులు దుష్టాత్మలు ఏ హాని కలిగించలేదు చేయలేదు కూడా. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు తన సిలువ పాటల మరణ ఉద్ధానము ద్వారా దేవునికి విరోధమైన సైతాన్ని పూర్తిగా నాశనం చేసి ఓడించి వాటిపైన ఆయనకి విజయం అధికారము ఉంది. అందుకే మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం వాక్యం వెలుగుతూ ఉంటుంది, సైతాను ఆది నుండి పాపి అయి ఉన్నాడు, పాప జీవితం కొనసాగించు ప్రతి వ్యక్తి సైతానికి చెందినవాడగును, సైతాను శక్తులను నశింప చేయటానికి దేవుని పుత్రుడైనటువంటి యేసుక్రీస్తు అవతరించును అని వాక్యం పలుకుతుంది. అందువలన ప్రియులారా, మీరు ఒక విషయం గమనించాలి, ఇటువంటి భయం ఒక వ్యక్తికి కలగటానికి ప్రియులారా కొన్ని కారణాలు ఉంటాయి. అదేంటంటే మూఢ నమ్మకాల వలన. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఆలోచనలు భావాలు నీలో ఉన్నాయా లేదా అని ఒక ఆలోచించుకో. నెంబర్ వన్, అదేంటంటే రాశి ఫలాలు చూసే అలవాటు నీకుందా? రాశి ఫలాలు చూసే అలవాటు నీకుందా? అది దేవుని ఆత్మ నుంచి వచ్చే ఒక నడిపింపు కాదు. కొన్ని మ్యాగజైన్స్లో, కొన్ని టీవీలో, కొన్ని న్యూస్ పేపర్లో దిస్ వీక్ ఫర్ యూ, దిస్ డే ఫర్ యూ, దిస్ మంత్ ఫర్ యూ అని చెప్పి కొన్ని రాశి ఫలాల రిజల్ట్ వస్తాయి. కొంతమంది మ్యాగజైన్ కొనుక్కోవటానికి న్యూస్ పేపర్ చూడటానికి కారణం ఏంటంటే, అమ్మ నాకు ఈ వారం ఏంటి, పెళ్లి చేసుకోవచ్చా, బిజినెస్ చేసుకోవచ్చా, ప్రయాణం చేసుకోవచ్చా, ఏమైనా కొనుక్కోవచ్చా, ఏమైనా అమ్మేసుకోవచ్చా, ఈ రాశి ఫలాలు చూసి వారి పనిని వారి బాధ్యతలను నిర్వహిస్తారు. రాశి ఫలాల మీద ఒక వ్యక్తికి నమ్మకం. రెండవది భవిష్యవాణి. ఈ చేతులు చూపేటి మీ భవిష్యవాణి రాయిపించి ప్రవచనాలు పలికి దీని మీద ఉన్న ఒక వ్యక్తికి నమ్మకం. ఇటువంటి నమ్మకం నీకుంటే ప్రియులారా, ఆల్రెడీ నీ దేవుని నుంచి దూరం అయ్యావని అర్థం. దేవుని ఆత్మ వలన కాదు నీవు నడిపించబడేది. కొంతమందికి కొన్ని మూఢ నమ్మకాలంటే, ఒక పిల్లి ఎదురైతే అది అంటే పిల్లి నీకు అడ్డంగా రావాలి, పిల్లి అడ్డంగా తిరిగితే ఆ రోజు మంచి రోజు కాదు. ఏదైనా ఒక పని మీద నీవు బయలుదేరితే ఒక పిల్లి అడ్డంగా వచ్చిందంటే ఆహా ఆ రోజు ఆ పని జరగదు, మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళాలి. కొంతమంది అన్నారు ఇంటికి తిరిగి వెళ్ళి ఒక గ్లాసు వేడినీళ్ళు తాగితే ఆ పిల్లి అడ్డం తిరిగే ఆ దోషం పోతుందంట. నమ్మకం, పిల్లి అడ్డం తిరిగే దోషం, ఇంటికి తిరిగి వచ్చి ఒక గ్లాసు వేడినీళ్ళు తాగి మళ్ళా వెళ్ళిపోతే పోయింది. ఇలాంటి దోషము జరగబోతూ ఉన్నాయనేటువంటి నమ్మకం. కొంతమంది ఏదోదో మాట్లాడుతూ ఉండే బల్లిలు అరిస్తే ఆ చూడు బల్లి అరిచాయి, ఇది సత్యం, ఇది నిజం, ఇది వాస్తవం అంటారు. అసలు బుద్ధి ఉందా ఏమైనా? బల్లిలు అరిస్తే నీవు చెప్పే మాటలకి బల్లి అరిపులకి ఏ సంబంధం ఉంటుంది? కానీ మనుషులు చేస్తారు దీన్ని దగ్గర దగ్గర సంబంధం పెట్టుకుని ఏమైనా విషయం మాట్లాడుతుంటే బల్లిలు అరిస్తే ఆ అది సత్యం అంటారు, అది నిజం అంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాగే తాయెత్తులు, అంద్రాలు, మంద్రాలు, చేతపడులు ఇవి అన్ని చేపియటం దాని యందు ఒక వ్యక్తికి ఉన్న విశ్వాసం.
ఎంత బాధాకరమైన విషయం అంటే ప్రియులారా నాకు తెలిసిన క్యాథలిక్సే దేవుని బిడ్డలే ఈ చెత్త పిల్లలు చెప్పించుకోవడానికి మంత్రాల దగ్గర చెప్పించుకోవడానికి ప్రియులారా అన్యుల ఇంటికి అన్యుల ఆరాధన మందిరాలకి వెళ్ళే వాళ్ళు నాకు తెలుసు ఏమంటారు ప్రార్థన చేపించుకుంటారు అంటారు వాళ్ళు ఏదేదో దేవుని ఫోటోలు పెడతారు కొని అలాంటి ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో కూడా ఉంటుంది తల్లి మరియమ్మ ఫోటో ఉంటుంది పునీతుల ఫోటోస్ ఉన్నాయి పునీతుల ఫోటోస్ ఉన్నాయి కాబట్టి ప్రియపిల్లారా ఆ వ్యక్తి దేవుని ఆత్మ వల్ల నడిపించబడే వ్యక్తి అనేటువంటి గ్యారెంటీ లేదు క్యాథలిక్స్ ఒక దగ్గర జ్ఞాన స్నానము దివ్య సప్రసాదము ఆరాధనలు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకేమైనా రోగమా ఇబ్బందిలా కొన్ని సమస్యలు ఏమైనా వస్తే మొదటి ఆజ్ఞకి విరుద్ధమైనటువంటి ఘోరమైనటువంటి పాపం అన్యుల దగ్గరికి వెళ్ళి తాయత్తులు అంత్రాలు మంత్రాలు చేతప్పులు ఇటువంటి అన్ని చేపించుకుని ఒకవైపు ఆ సేవ మరొక వైపు దేవుని సేవ ఇది రెండు చేపిస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఆ బంధకాల ఉన్నటువంటి కుటుంబాలను మనుషులను నాకు తెలుసుబడలారా ఇవి అన్ని నీలో ఉంటే ఇవి నీ ఇంట్లో ఉంటే నీకు భయం తప్పదు భయం తప్పదు కొంతమందికి నీ ఒక మంచి ఒక కార్యం చేయటానికి ఒక ఒక మంచి యూనో ఒక పనికి కానీ ఒక బిజినెస్ కానీ యాత్రకి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోజు పొద్దున్న లేచినప్పుడు చూపు అంటే ఆ దృష్టి మంచిది కాకపోతే ఆ రోజు క్యాన్సిల్ ప్రియుల ఎన్నెన్నో ఆలోచనలు ఇవి అన్నీ ప్రియులరా మనిషికి జీవితానికి కుటుంబానికి అనవసరంగా భయం తెచ్చిపెట్టే మార్గాలే ఇవి ఏమైనా నీలో ఉంటే మీ ఇంట్లో ఉంటే ఇటువంటి నమ్మకాలు నీకుంటే బిడ్డలారా నీకు భయం తప్పదు భయం తప్పదు నేను ఇప్పుడు మూడు అంశాలు మీకు చెప్పాను ఈ మూడిటిలో ఏమైనటువంటి ఒక అనవసరమైనటువంటి భయం నిన్ను పట్టుకుందా నీ ఇంటిని పట్టుకుందా ఉంటే ఈ ఆరాధనల ప్రియపిల్లారా వీటి నుంచి కూడా మనకు విడుదల కావాలని మన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం ఇంకా చివరిగా ప్రియపిల్లారా నేను చెప్పినటువంటి అన్ని భయాల నుండి మనము ఎలా విడుదల పొందుకుంటాం ఎలా బయటికి వస్తాం ఇప్పుడు చెప్పబోయే అంశాల ప్రియపిల్లారా మీరు సద్దుతో వినాలి సద్దుతో వినాలి నంబర్ 1 ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రియపిల్లారా మీరు భయపడవలదు భయపడవలదు అనేటువంటి దేవుని యొక్క ఆత్మయు జీవమయ్యినటువంటి వాక్కు 365 సార్లు ఉన్నాయి అంటే ఒక సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి అనగా రోజుకి ఒక వాకు రోజుకి ఒక వాకు దేవుని వాక్యము నీకు బలమిస్తూ ఉంటుంది శక్తిని ఇస్తూ ఉంటుంది నూతన విశ్వాసం కలిగిస్తుంది ఏమని నీవు భయపడవలదు నీవు భయపడవలదు నీవు భయపడవలదు నేను కేవలం మరివలరా ఒకటే రెండు మాత్రమే చదువుతాం ఎందుకంటే చెప్పాం కదా 365 వాక్కులు ఉన్నాయి దేవుడు మనకి అభయమిస్తూ ఉన్నాడు నీవు ఏమాత్రం భయపడవలదు ప్రియులరా తీసుకుంటా మత్తయి సువార్త 10వ అధ్యాయములో మత్తయి సువార్త 10వ అధ్యాయము 26 వరకు తీసుకుంటామా కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు అదే అధ్యాయంలో 31వ వచనం 31వ వచనం అదే అధ్యాయంలో
కావున భయపడుకుడు మీరు అనేక పిచ్చుకుల కంటే అతి విలువైన వారు. రెండవ తిమోతి రాసిన పత్రిక తీసుకున్న 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, రెండవ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం వాక్యం పలుకుతుంది, దేవుడు మనకిచ్చిన ఆత్మ పిరికి వాళ్ళుగా మనం చేసే ఆత్మ కాదు, శక్తిని బలమును ఇచ్చినటువంటి దేవుని ఆత్మ అని పౌలు గారు తిమోతి రాసిన లేఖలను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 365 సార్లు వాక్యము మనకి మీరు భయపడవలదు 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 నేను ఉన్నాను కదని అభయం ఇస్తూ ఉంటే మనకి మన దైనందిన జీవితంలో భయము ఎలా పోగొట్టాలంటే, ప్రియులారా, ఈ ప్రకృతిని సర్వసం సృష్టించి 1 సంవత్సరానికి 360 రోజులు మనకిచ్చినటువంటి సర్వశక్తి ఉన్న దేవుడు అభయమిస్తూ ఉన్నాడు, నీవు ఏమాత్రము భయపడవలదు. అంటే బైబిల్ వాక్చనములు, బైబిల్ వాక్యములు, దేవుని యొక్క వాక్కు భయపడుతున్న ఒక వ్యక్తికి ధైర్యమిస్తూ ఉంటుంది, అభయమిస్తూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది భయం పోగొట్టడానికి మొదటి మార్గం. రెండవది, ప్రియులారా, మనము మొన్న యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయ పండుగ మనం కొనియాడుకున్నాం. ఓకే, అందులో నేను ఒక అంశం చెప్పాను, మీ ఇంటిని, కుటుంబాన్ని, నిన్ను యేసుక్రీస్తు తిరుహృదయానికి నీ ప్రతిష్ఠించమన్నాను నేను. భయం పోగొట్టడానికి రెండవ మెయిన్ మార్గం ఏంటంటే, ప్రియపడారా, యేసుక్రీస్తుని నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఇంటికి ప్రతిష్ఠించు. ప్రతిష్ట అంటే, ప్రియపడారా, నీ ఇంటికి యజమాని యేసుక్రీస్తుగా మారాలి, నీ జీవితానికి యజమాని యేసుక్రీస్తుగా మారాలి. ఎన్థ్రాన్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ టు ద సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తుకి ప్రతిష్ఠించు. నీలో ఉన్న భయం, నీ ఇంటికి ఉన్నటువంటి భయం ఆయన సంపూర్తిగా తీసేస్తాడు. ఒకసారి వాక్యం ఇందామా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 ఒకసారి విందాం. ఒకవేళ మంచి చేయటలో మీకు కష్టములే సంభవించినను మీరు ఎంతో ధన్యులు. వారు బెదిరింపులకు భయపడకుడు, కలవరపడకుడు. మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకమును గురించి ఎవరైనా ప్రశ్నించినచో సమాధానము నొసుకు సర్వదా సంసిద్ధముగా ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి ప్రతిష్ఠించమంటున్నాడు, నీ ఇంటిని యేసుక్రీస్తుకి ప్రతిష్ఠించమంటున్నాడు. ప్రియపిల్లారా, అలా ప్రతిష్ఠించబడితే నీ శరీరానికి యజమాని యేసుక్రీస్తే, ఇంటికి సంరక్షకుడు ఆయనే, నువ్వు ఏమాత్రం భయపడక్కర్లేదు. నంబర్ 3, నంబర్ 3, ప్రియపిల్లారా, మనకు దేవుని యందు నమ్మకం ఉండాలి. దేవుని ఎంత నమ్మకం లేనివాడే రాశి ఫలాలు చూసేవాడు, పిల్లి అడ్డంగా తిరిగితే దాన్ని భయపడేవాడు, చేతబడి మంత్ర శక్తిని భయపడేవాడు. ఎందుకంటే ప్రియపడారా, దేవుని మీద ఆధారపడేవాడికి, దేవుని ఎందున్నవాడికి, ఆయన మీద నీ పూర్తి నమ్మకం ఉంచిన వాడికి ఈ ప్రపంచంలో దేన్ని భయపడవసరము లేదు. ఎందుకు, ఆయనే నీ సర్వస్వము, నిన్ను కాపాడేవాడు ఆయన, నడిపించువాడు ఆయన. అటువంటి వ్యక్తికి భయము అవసరం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కేవలం 2 వాక్యాలు మనం చదువుతాం. ప్రియపిల్లారా, యెషయా ప్రవక్త గ్రంథం తీసుకుంటామా, యెషయా ప్రవక్త గ్రంథం 41వ అధ్యాయము చదువుతాం, 10వ వచనం. యెషయా ప్రవక్త గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం విందామా. నీవు భయపడకము, నేను నీకు తోడయ్యుందును. నీవు వెరవకము, నేను నీకు దేవుడును. నేను నీకు బలము నసిగి నిన్ను ఆదుకుందును, నా శక్తితో నిన్ను కాపాడేదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ఒక వ్యక్తికి నమ్మకం కలిగి ఉంటే, ప్రియులారా,
ఆ వ్యక్తి హృదయం నుండి కుటుంబం నుండి భయం దేవుడు పూర్తిగా తీసేస్తాడు. భయపడ అవసరము కూడా లేకుండా నిన్ను ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, నాలుగో అంశం ఏంటంటే, దేవునికి అంకితం చేయబడిన ఇంట్లో, దేవుని త్రిహృదయానికి అంకితం చేయబడిన వ్యక్తిలో ఆయన ప్రసన్నత ఉంది అనే అనుభవం కలగాలి, విశ్వాసం ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక క్యాథలిక్ అయిన నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానస్నానం పొంది ఉన్నావు. జ్ఞానస్నానం అంటే ఏంటి? పిత పుత్ర పవిత్రాత్మ నామములో నువ్వు ముద్రించబడ్డావు. రెండవడిగా భద్రమ నభ్యంగం పొందుకున్నావు. నువ్వు దివ్య సప్రసాదము యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని స్వీకరించావు. నీలో యేసుక్రీస్తు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. ప్రియులారా, ఆ దేవుణ్ణి స్వీకరించిన నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రసన్నత నీలో ఉంది అని, నీ ఇంట్లో ఉంది అని ఇటువంటి నమ్మకం విశ్వాసం లేకపోతే మరి ఎందుకు మాస్క్ వెళ్తున్నావు? ఎందుకు సప్రసాదం తీసుకుంటున్నావు? ఈ మందస్సములో ఏం చేసి ఉన్న యేసుక్రీస్తు కాదా నీలో నివాసం చేసేవాడు? సప్రసాద మందస్సు ముందు సాగిలపడి చేతులెత్తి ఆరాధిస్తావే, పాటలు పాడుతావే, సాష్టాంగం పడి ఆరాధిస్తావే, ఆ యేసుక్రీస్తు కాదా నీ లోపల ఉన్నవాడు? అందుకే పౌలంటున్నాడు, నీలో ఉన్నవాడు బయట ఉన్నవాడు కంటే బలాఢ్యుడు శక్తివంతుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఒక విశ్వాసం ఒక వ్యక్తి కవలబడలరా? దేవుని ప్రసన్నత నాలో ఉంది. అదుంటే నువ్వు ఎవరిని భయపడతావు? తీసుకున్నాం పిల్లల, కీర్తన గ్రంథం తీసుకుంటామా? కీర్తన గ్రంథము 46 వచనములో 1-2 వచన చదువుతామా? కీర్తన 46 అధ్యాయము 1-2 వచనాలు. ప్రవ్వేమనుకో ఆశ్రయనుడను బలమైనవాడు, ఆపదలో అతడు మనల్ని ఆదుకునుటకు సిద్ధముగా ఉండును. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భము కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చెలించినను మనము భయపడనక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఈ దేవుని ప్రసన్నత నీలో ఉంది. నువ్వు ఆయనని మోస్తున్నటువంటి ఒక సప్రసాద మంతసము పెట్టే అనేటువంటి, దేవుని ప్రసన్నత ఉంది అనేటువంటి ఒక ఆలోచన నీలో ఉంటే ప్రియపడారా, నీవు ఇంకా భయపడక్కర్లేదు. నీకు నీకు ఎవరున్నారు తోడు? సర్వశక్తివంతుడైన దేవుడే నీకు తోడు. ఆయన ప్రసన్నత నిన్ను కప్పివేస్తూ ఉంటే ఇక్కడ భయానికి ఎక్కడ ఉంది స్థలం బిడ్డలారా? ఇంకా ప్రియులరా, ఐదవది, ఒక మనిషికి ఎందుకు భయం కలుగుతూ ఉందంటే ప్రియులరా, నీవు పాప జీవితం కొనసాగిస్తున్న వ్యక్తి అయితే, పాపం నీలో ఉంటే, పాపం కట్టుకున్న వ్యక్తి నువ్వైతే నీకు భయం తప్పదు. చెవియోకి వినండి, పాప జీవితం కొనసాగిస్తున్న వ్యక్తి నువ్వైతే, నీలో పాపం ఉంటే, పాప సుఖాన్ని అనుభవిస్తూ ఆ పాప మార్గంలోనే ముందుకు వెళ్తున్న వ్యక్తి నువ్వైతే నీకు భయం తప్పదు. ఎందుకు? పాపం భయం తెచ్చి పెడుతుంది నీకు. నేను చెప్పే అన్ని అంశాలలో చాలా ముఖ్యమైన అంశం ఇదే. నీలో పాపం లేకపోతే నువ్వు ఎవరిని భయపడక్కర్లా, మరణాన్ని కూడా భయపడక్కర్లా. ఎందుకు? మరణాన్ని జయించిన వాడే నీ రక్షకుడు. మరణాన్ని జయించిన దేవా, నిన్ను ఆరాధించేదనయ్యా, జీ
జీవన అధిపతి నిన్ను ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసనా హల్లెలూయా హోసనా హల్లెలూయా హోసనా హల్లెలూయా హోసనా ప్రియులారా పాపం నీలో లేదు అంటే నువ్వు ఎవరిని భయపడక్కర్లా పాపం చేస్తున్న వ్యక్తికి భయపడేది చాలా ఉంది తప్పు చేసేవాడు చాలా మందిని భయపడాలి దేవుని ముందు సరిగా నడవకపోతే భయపడాల్సిందే భయం పోగొట్టుకోవటానికి ధైర్యం తెచ్చుకోవటానికి కాన్ఫిడెంట్ గా తల ఎత్తి నడవటానికి నీకు కావలసినటువంటి ముఖ్యమైన మందు ఒకటే పాపం నీలో లేకపోతే ఆటోమేటికలీ వస్తుంది ధైర్యం తప్పు నీలో లేకపోతే నేచురల్లీ వస్తుంది ధైర్యం నీవు భయపడుతున్నావంటే ఒకటి ఆలోచించుకో నీలో పాపం ఉన్నదా లేదా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా పాపము భయము రెండు విడివిడిగా చేయలేవు అది కలిసి వస్తాయి ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటారు అంటే ఒకటి కొనుక్కుంటే ఇంకొకటి ఫ్రీ అంటారు ప్రియులారా బైబిల్లో మీకు తెలుసు ఆదాము ఏవమ్మల దంపతులు వారికి మొట్టమొదటిగా భయం పట్టుకోవటానికి కారణం ఏంటి ఆ కారణమే ఈరోజు నీలో కూడా భయం కలుగుతూ ఉంటాయి ప్రియులారా తీసుకుంటామా ఆదిగాంఠం 3:6-10 రెండు మనం ఒకసారి విందాం స్త్రీకి ఆ చెట్టు కన్నులు పండవగా ఉండెను కానీ దాని పండు తినుటకు రుచిగా ఉండెనని తోచెను ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను ఇట్లా అనుకుని ఆమె ఆ చెట్లు పండ్లు కోసి తిని భర్తకు ఇచ్చెను అతడును తినెను ప్రియులారా ఈ ఆరోచనలో ఏముంది వారు చేసిన తప్పు వారు చేసిన పాపం ఓకే ఆ పాపానికి తగినటువంటి ఫ్రీగా వచ్చే ఒక గిఫ్ట్ ఉంది ఒక అంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఒకటి కొనుక్కో ఇంకొకటి ఫ్రీ ఆ ఫ్రీగా వచ్చే గిఫ్ట్ ఒకటి ఉంది ఇక్కడ 10 విందామా అంతట మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశమలతో ఉంటిని కావున భయపడి దాగుకుంటిని అనెను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదర ప్రియ సహోదరి పాపం చేసేవాడికి ఆ చేసే పాపముతో పాటు ఇంకొకటి వచ్చేస్తుంది ఫ్రీగా అది భయం తప్పు చేసేవాడికి ఆ తప్పుతో పాటు ఫ్రీగా ఇంకొక బహుమానం వస్తుంది అదే భయం నీవు దేన్నైనా భయపడుతూ ఉన్నావంటే నువ్వు ఎవరినైనా భయపడుతూ ఉన్నావంటే ఒకటి ఆలోచించుకో నీలో పాపం ఉన్నదా లేదా ఎందుకంటే వాక్యం పలుకుతుంది పాపము లేనివాడు దేవుని బిడ్డ వాడు ఎందుకు పాపం చేయలేడు దేవుని ప్రసన్నత వాడులో ఆమెలో ఇమిడి ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలు తప్పు చేయలేరు పాపం చేయలేరు అందువల్ల పాపం లేకపోతే ఆటోమేటికలీ నీకు వచ్చేస్తుంది దమ్ము వస్తుంది ధైర్యం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది భయం పోగొట్టడానికి సర్వశ్రేష్టమైనటువంటి ఒక మార్గమే
ఆలోచించుకో, భయపడుతున్నావంటే నువ్వు తప్పు చేస్తున్నావా? భయపడుతున్నావంటే పాపం చేస్తున్నావా? భయపడుతున్నావంటే అనీతి అక్రమం మార్గములో నడుస్తూ ఉన్నావా? భయపడుతున్నావంటే నీతి నిజాయితీ లేకుండా చేస్తూ ఉన్నావా? మార్చుకో, మార్గాలు మార్చుకో, అలవాటు మార్చుకో, ప్రవర్తన మార్చుకో, క్యారెక్టర్ మార్చుకో. ధైర్యం, ఈ ఆరాధన దేవుడు ఇస్తాడు నీకు. కానీ అలవాటు మార్చుకోకుండా, క్యారెక్టర్ మార్చుకోకుండా ఒక ఆరాధన కాదు, 10 ఆరాధనలు చేసుకో. మీ ఇంట్లో కాదు, దేవుని ఆలయంలో పడుకో. ధైర్యం మాత్రం రాదు. ఇది చాలా ముఖ్యమైన అంశమే. చివరికి భయం పోగొట్టడానికి చివరి మార్గం ప్రియబిడ్డలారా, ప్రార్థన. ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ఆ దేవునితో నీవు గడుపుతున్నటువంటి సమయం, దీన్ని మనం ప్రార్థన అంటాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అప్పుడు నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చర్చిస్తూ ఉన్నావు? దేవునితోనే. అప్పుడు ప్రార్థనలో టైం గడిపే ఒక వ్యక్తికి భయం అక్కర్లేదు బిడ్డలారా. ఎక్కువ పోతే దేన్ని భయపడతా? మనుషులు భయానికే భయపడతారు. దానికంటే ఏం చేస్తావు? ప్రభు అన్నాడు, కేవలము నీ శరీరాన్ని మాత్రము, అంటే శరీరాన్ని చంపగలిగే వ్యక్తిని మాత్రమే భయపడుతున్నావు. కానీ ఎంత చక్కటి వాక్యం ఇలా తీసుకుంటామా? ప్రభు అంటున్నాడు, శరీరాన్ని మాత్రం చంపగలిగే వ్యక్తిని భయపడవద్దు. కానీ ఎవరిని భయపడాలి ప్రియపడ్డారా? నీవు శరీరాన్ని, నీ మనస్సును, ఆత్మను స్ఫూర్తిగా నరగాగ్ని లేకో నాశనం చేయగలగాలి, భయపడాలి. చూద్దామా, మత్తయి సువార్త 10:28 శరీరమును మాత్రమే నాశనం చేయగలిగి ఆత్మను నాశనం చేయలేని వారికి భయపడకుడు. గమనించండి, శరీరాన్ని మాత్రం చంపేస్తాడు, ఆత్మను గాని నిన్ను ఏం చేయలేని వాడికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కానీ ఎవరిని భయపడాలి? ఎస్, ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనం చేయగల వానికి భయపడుడు. నీవు భయపడాల్సిన ఒకే ఒక వ్యక్తిని భయపడాలి, ఆయన దేవుడే. ఈ ప్రపంచంలో నీ భయపడాల్సినది ఒకే ఒక వ్యక్తిని మాత్రమే భయపడాలి. ఆ వ్యక్తి ఎవరంటే, నిన్ను శరీరముతోనూ, మనసుతోనూ, ఆత్మతోనూ, ప్రాణముతోనూ సృష్టించినటువంటి దేవుణ్ణి మాత్రం భయపడాలి. ఆ ఒకే ఒక దేవుణ్ణి తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని భయపడక్కర్లా. ఆ దేవుని బిడ్డగా నీవు జీవిస్తావు. నువ్వు నిజంగా నిజమైనటువంటి రోజు ప్రార్థనలో టైం గడిపే వ్యక్తి నువ్వైతే. అందుకే భయం పోగొట్టడానికి ఒక శ్రేష్టమైన మార్గమే ప్రియబిడ్డలారా, ప్రార్థన. తీసుకుంటామా చివరి వాక్యము? కీర్తన గ్రంథము 55వ అధ్యాయం తీసుకుంటాం. కీర్తన 55వ అధ్యాయంలో 16, 17, 22, 3 చాలు. మీకు టైం ఉండే ప్రియబిడ్డలారా, ఆ కీర్తన 55 మొత్తం చదువుకోండి. ఇక్కడ కేవలం మనము 3 వచనాలు మొత్తం చదువుతూ ఉన్నాం. 16, 17, 22. నా మట్టుకు నేను దేవునికి మొరపెట్టేదను, అతడు నన్ను కాపాడును. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నేనతనికి ఫిర్యాదు చేయుచు అంగులార్చెదను, అతను నా వేడుకలను ఆలించును. 22వ వచనం. నీ భారమును ప్రభు మీద మోపుము, అతడు నిన్ను భరించును, అతడు సజ్జనుడు ఎన్నడు కలత చెందనీయుడు. ప్రియులరా, నీ భారమందా, నీ కలతలందా, నీ వేదనలందా, నీ భయమందా ఆయనపై మోపుము. ఆయన నీ విషయమై శ్రద్ధ వహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా, ఒక సంఘటన చెప్పి ముగించేస్తున్నా. మా విచారణలో ఒక మంచి ఫాదర్ ఉన్నాడు, అంటే ఆయన ఇప్పుడు చనిపోయాడు అనుకుంటున్నాను బిడ్డలారా. ఆయన చిన్నప్పుడు మా విచారణలో ఒక ఫాదర్ ఉన్నవాడు. ఆ పారిష్లో విచారణలో
కొంతమంది ఫాదర్ గారండి ఎవరో మంత్రం చేసి ఇదిగో మా ఇంట్లో గుడ్డు తీసుకొచ్చి పెట్టాడు ఆ చెట్టు కింద గుడ్లు ఉన్నాయి ఈ రాళ్ళ కింద గుడ్లు పెట్టాయి అని చెప్పి ఫాదర్ దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తారు ఏమని పక్కింటి వాడు మంత్రం చేసి ఏం తీసుకొచ్చి పెట్టాడంట గుడ్లు ఆ చెట్టు కింద గుడ్లు స్వామి ఎందుకు అందులో పచ్చి కలర్ ఉంది అది ఉంది ఇది ఉంది ఇది మంత్రం చేసి తీసుకొచ్చే గుడ్డు అంటారు అని కంప్లైంట్ ఫాదర్ చెప్పారు నువ్వు ఆ గుడ్లన్నీ ఇక్కడ తీసుకురమ్మంటారు నేను ముట్టుకోను నేను ముట్టుకోను భయం ప్రియులారా ఆ ఫాదర్ ఏం చేస్తారు ఇవాళ తెలుసా ఏ ఇంట్లో అయితే మంత్రం చేసి గుడ్లు తీసుకొచ్చి పెట్టారని మంత్రం చేసి ఏదో ఒక వస్తువు పెట్టారని వింటే డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు ఒక చిన్న ప్రే చేస్తాడు ఆ తీర్థజలం చల్లించి ఆ గుడ్లన్నీ ఒక చిన్న సంచిలో ఏర్కొని తీసుకెళ్తాడు ఎక్కడికి తన ప్యారిష్కి తీసుకెళ్ళి ఒక వండాయన అక్కడ ఉన్నాడు రే ఇది మంచిగా ఫ్రై చేసియరా ఇది మంచిగా ఫ్రై చేసియరా ఆయన మంచిగా ఆమ్లెట్ చేస్తాడు ఫాదర్లకి ఏ ఏ గుడ్డు ఈ మంత్రం చేసి పెట్టే గుడ్లే ఆయన ప్రజేసి ఆశీర్వదించి ఆయనకిస్తాడు ఆయన మంచిగా మధ్యాహ్నం రాత్రిపూట అన్నం తింటుంటే మంచి ఆమ్లెట్లు ఫ్రీ ఫాదర్కి ఇది మంచిగా తిని ఆయన బ్రహ్మాండంగా దేవుని సేవలో ఉన్నవాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా చేతపడి మంత్రశక్తులకి శక్తి ఉన్నాయి కానీ దేవుని బిడ్డల మీద శక్తి లేదు ఓకే ఎప్పుడు నేను ఇప్పుడు చెప్పే ఈ ఆరు అంశాలను పాటించేవాడైతే ఏడు చెప్పింది నేను మొదటికి చెప్పాను దేవుని వాక్యం రెండవది నీ ఇంటిని హృదయాన్ని యేసుక్రీస్తు తిరహృదయానికి ప్రతిష్ఠించు మూడవది నేను చెప్పాను దేవుణ్ణి నీ రక్షకుడుగా అంగీకరించుకో నాలుగో చెప్పాను నేను దేవుని ప్రసన్నతలో జీవించు ఐదో చెప్పాను ఏమని పాప జీవితం కొనసాగించవద్దు ఆరవది ప్రార్థన చెయ్యి ఈ ఆరు కార్యాలు చేసే వ్యక్తి నీవు అయితే బిడ్డలారా ఈ ప్రపంచములు ఏ మంత్రమా ఏ తంత్రమా ఏ చేత్తపడలా ఏది నీవు నీ భయపడక్కర్లా ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఏమైనా చేపించినా అది నీ మీద పనికిరాదు ఎందుకు యేసుక్రీస్తు నామం పేరిటను యేసుక్రీస్తు వాక్ పేరిటను యేసుక్రీస్తు సిలువ పేరిటను యేసుక్రీస్తు రక్తం పేరిటను యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అగ్ని పేరిటను నీకు శత్రువుల సకల కార్యములపై అధికారమును విడుదలను దేవుని బిడ్డలకి యేసుక్రీస్తు ఓల్రెడీ ఇచ్చేశాడు ఈ ఐదు ఆయుధాలు నీలో ఉంటే నువ్వు ఏమాత్రం భయపడక్కర్లా ఎందుకంటే సైతాను నీ మీద నీ ఇంటిపై ఉపయోగిస్తున్నటువంటి మొదటి ఆయుధమే భయం మొదటి ఆయుధమే భయం ఇంకొకటి వీళ్ళారా నేను ప్రార్థనలో ఉన్నాను నాకు విడుదల ఇచ్చు శక్తి ఉంది అభిషేకం పొందుకున్నాను నేను ముత్తంగి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్పుకుంటూ అనారోగ్య అవస్థలో చేత్తపడి మంత్రశక్తులలో కానీ దుష్టాత్మలతో పీడింపడుతున్న వాళ్ళ మీద చేతులు పెట్టి దయచేసి మీరు ప్రార్థన చేయవద్దు ఇది చాలామంది చేస్తున్న పొరపాటు నాకు కళ్ళ ముందు జుట్టంత కేసులు తెలుసు దుష్టాత్మల వలన పీడింపడుతున్న వాళ్ళు కానీ రకరకాల ఈవిల్ స్పిరిట్స్ వల్ల ప్రభావితమయ్యే వాళ్ళు కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళ మీద నేను ముత్తంగి వెళ్ళాను నేను వడక అటెండ్ అయ్యాను నాకు అభిషేకం వచ్చింది విడుదల పొందుకున్నా నేను ప్రే చేస్తున్నాను చెప్పి ప్రియులారా చేతులు పెట్టి వాళ్ళ మీద నీవు ప్రే చేయవద్దు నిజంగా నీకు దేవుని ఆత్మ ఇచ్చు ద గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ నీకు ఆత్మ ఇవ్వకపోతే దయచేసి చేయవద్దు
దేవుని ఆత్మాభిషేకం నీకు కలిగి గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్ నీకు ఉంటే చేయబెట్టి ప్రే చేయి. కానీ ఈ విడుదల స్వస్థత కలిగించు వరం దేవుని ఆత్మనికి ఇవ్వకపోతే అలాంటి వాళ్ళు పోయి చేయబెట్టి ప్రే చేస్తే ప్రియపడ్డారా అనవసరంగా నీ ఇంటికి నీ ప్రాణానికి నీ ఆరోగ్యానికి నీవు హాని తెచ్చిపెడతావు. అది గ్యారంటీ చెప్తాను. నేను గత 13 సంవత్సరాలుగా కరిస్మాటిక్ మినిస్ట్రీలో ఉండి నేను కళ్ళారా తెలుసుకున్న విషయం చెప్తున్నా. నేను ఎందుకంటే ప్రార్థనా గ్రూపులో ఉన్నానని ప్రే చేస్తున్నానని నాకు భాషావరం వచ్చిందని అభిషేకం ఉంది అని చెప్పి చేతులు పెట్టి ప్రే చేసి పిచ్చోళ్ళుగా మారిపోయే వాళ్ళు నాకు తెలుసు. పిచ్చోళ్ళుగా మారారు. మళ్ళా వాళ్ళని కాళ్ళు చేతులు కట్టి మొత్తంగా లాక్కుని తీసుకొచ్చి ఇంకా మళ్ళా నేను వాళ్ళపై ప్రే చేసి వాళ్ళకి మళ్ళా డెలివరెన్స్ చేయాల్సి వచ్చింది. ఎవరు ముత్తంగిలో ప్రార్థన చేసేవాళ్ళే, ఇంటర్సెసర్ గ్రూప్లో ఉన్నవాళ్ళే. అందువల్ల అలాంటి పొరపాట్లు చేయవద్దు. అలా ఎవరైనా మీ దగ్గరికి వస్తే చేయబెట్టి ప్రే చేయకుండా నేను ప్రే చేస్తానండి అని ఓదార్చి వాళ్ళ కోసం ప్రే చేసి పంపించు. చేయబట్టి మాత్రం ప్రే చేయవద్దు. ఇది చాలా ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, పైకి లేచి నిలబడతామా? మనం ఇప్పటి వరకు విని ధ్యానించినటువంటి ఈ దేవుని యొక్క వాక్కును ఒక ఆరాధనగా, ప్రార్థనగా, స్వస్థతగా, విడుదలగా మనం పొందుకోవాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని బిడ్డలారా, ఈరోజు వాక్యములో మనం ధ్యానించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు. నంబర్ 1, నీలో అవసరము లేని ఏమైనా భయాలు ఉన్నాయా? నీకు ఎటువంటి హాని కలిగేది లేదు, నీ ప్రాణానికి ఎటువంటి హాని కలిగేది లేదు, నీకే నష్టం కలిగేది లేదు, నీకే ఇబ్బంది కలిగేది లేదు, కానీ నీవు భయపడుతున్నావు. ఈ ఫోబియా అనేటువంటి, ఈ బెదురు అనేటువంటి పరిస్థితి నీలో ఉన్నాయా? అంటే ఏమైనా జంతువులను భయపడుతున్నావా? ప్రాపంచమైన దేవుడు సృష్టించిన దేనిని భయపడుతున్నావా? మెడిసిన్ సంబంధమైన, మందుల సంబంధమైన, హాస్పిటల్ సంబంధమైన దేన్ని భయపడుతున్నావా? ఇటువంటి ఏమైనా అనవసరమైన భయం నీలో ఉన్నాయా? ఒక్కసారి మనసాక్షి పరిశీలించి చూడు. 2వదిగా 3 నమ్మకాలు, రాశి ఫలాలా, చేతపడలా, వాస్తు ఫలాలా, ముహూర్తమా, చేతపడలా, మంత్రశక్తులా, ఇటువంటి ఏమైనా మూఢనమ్మకాల వలన నీవు భయపడుతూ ఉన్నావా? నీ గతకాల జీవితములో జరిగినటువంటి ఏమైనా చిన్నప్పటి నుంచి ఈరోజు వరకు నీకు కలిగిన, నీకు జరిగిన ఏమైనా ఒక అంశం, ఒక సంఘటన వలన నీలో ఫోబియాస్ ఉంటే, బెదురులు పనిచేస్తూ ఉంటే, భయం నీలో ఉంటే ఈ ఆరాధనలో యేసయ్య నాకు వాటి నుంచి విడుదల కలిగించమని ప్రే చేయి. నాకు స్వస్థత దయచేయండి యేసయ్య అని ప్రే చేయి. ఈ ప్రార్థన మనం చేస్తూ ఉండగా బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఒక్కసారి మనము ఆత్మశోధన గావించి, 1, నీలో పాపము ఉన్నదా,
నువ్వు పాప జీవితం కొనసాగిస్తూ ఉన్నావా? పాప సుఖాలలో జీవిస్తూ ఉన్నావా? ఉంటే ఇప్పుడే ఈ ఆరాధనలోనే నీ పాపాన్ని ఒప్పుకో. నీ ఇంట్లో నీ జీవితంలో ప్రార్థన లేదా? ప్రభు సన్నిధిలో తప్పు ఒప్పుకో. దేవుని వాక్యమును చదవటమా, దేవుని వాక్యముందు నమ్మకమా నీకు లేదా? నీ తప్పులు ఒప్పుకో ప్రభు సన్నిధిలో. నీ ఇంటిని కానీ నీ హృదయాన్ని కానీ దేవునికి ప్రతిష్ఠించావా? లేదంటే పాపాలు ఒప్పుకో. యేసు క్రీస్తుని నమ్మకం నీకు లేదా? విశ్వాసం లేదా? తప్పులు ఒప్పుకో. ఎన్ని ఆభ్యాంగాలు స్వీకరించినా, క్యాథలిక్స్ బిడ్డలుగా జీవిస్తూ ఉన్నా, దేవుని ప్రసన్నత నీలో ఉంది అనేటువంటి అనుభవం నీకు లేదా? తా పాపాలు ఒప్పుకో. ప్రభు సన్నిధిలో నీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను పూర్తిగా అర్పించుకుని దేవాయక మీదట ఎప్పుడు ఎన్నడు నేను పాపం చేయనని, పాప జీవితం కొనసాగించనని, నూతన వ్యక్తిగా జీవిస్తానని, ఆయనకు సాక్షిగా ఉంటానని ప్రభు సన్నిధిలో మాటయి. ఉత్తమ మనస్త ప్రార్థన చేసుకో. పాపాలు ఒప్పుకో. పూర్తిగా పాపాలు విడిచిపెట్టు. పాప సంబంధాలను విడిచిపెట్టు. మూఢనమ్మకాలను విడిచిపెట్టు. అనవసరమైన భయాలను విడిచిపెట్టు. గతకాల అనుభవాన్ని విడిచిపెట్టు. ఏది నిన్ను కృంగి తీస్తుందో, ఏది నిన్ను భయపెట్టిస్తుందో, ఏది నీ భుజస్కంధాల మీద పెద్ద బరువుగా మారుతి మారాయో అన్నిటినీ అర్పించు. ప్రభు కోసం జీవించటానికి మంచి నిర్ణయం తీసుకుంటూ ఒక ఉత్తమ మనస్థాపాత్ర చేసుకుందాం. చేతుల గుండె మీదే పెట్టి ఉత్తమ విశ్వాసముతో, మంచి భక్తితో, గట్టి నిర్ణయం తీసుకుంటూ ప్రార్థిద్దాం. సర్వేశ్వర స్వామి దేవరవారు, మిదిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండి మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. రెండు చేతులు దివ్య ప్రసాదం ముందు పైకి లేతి పట్టుకోండి. రెండు చేతులు పూర్తిగా ప్రభు సన్నిధిలో పైకి లేతి పట్టుకుందాం. నీ ఇంటిని ప్రభుకు అర్పించు. శరీరాన్ని దేవునికి అర్పించు. నీ జీవితాన్ని ప్రభుకు అర్పించు. పాపాన్ని అర్పించు. పూర్తిగా అర్పించు. ఈ రాత్రి అన్ని రకాల భయము నుండి, సైతాన కృత్యముల నుండి, మంత్రశక్తుల నుండి, చెత్తపడి శక్తుల నుండి నీకు పూర్తిగా ఆయన విడుదల ఇచ్చి, ధైర్యంతోనూ, కాన్ఫిడెన్స్తోనూ, బలముతోనూ నిన్ను ఆయన ఈరోజు ఈ ఆరాధనలో అభిషేకించాలని, బలపరచాలని, ప్రభు కోసం జీవించాలని నిర్ణయం తీసుకుంటూ రెండు చేతుల పైకి లేపి కొందెత్తి ఒక్కసారి దేవుని స్తుతించి సమర్పించుకుని ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. అర్పించు పూర్తిగా, పూర్తిగా అర్పించు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులేపి స్తుతించు, గట్టిగా స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతించు, గట్టిగా స్తుతించు. ప్రభుకి నేను అర్పించుకో, పూర్తిగా సమర్పించుకో పుట్లారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. పూర్తిగా అర్పించు దేవుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్పించు, అర్పించు దేవుని. ఈ రి 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 రి
హల్లెలూయా 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 ప్రియులారా రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో సైతాను కలిగించు అన్ని విధములైనటువంటి అట్టాకుల నుండి, చేతపడి మంత్రశక్తుల నుండి, దుష్టాతల ప్రభావము నుండి, తెలుసో తెలియక నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ వచ్చినటువంటి అన్ని పాప శాపక్రియల నుండి నీకు దేవుడు విడుదల ఇవ్వాలని మనం ఈ ఆరాధనలో ప్రభుసన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. అందువలన నీకు దేని నుంచి విడుదల కావాలో, ఏ సైతాన కార్యముల్ని విడుదల కావాలో మనసులో తలుచుకుంటూ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభువుని స్తుతిస్తూనే ఉండండి. మెల్లగా మెల్లగా మీ మనస్సులో ప్రభువుని స్తుతించు. మెల్లగా హల్లెలూయా హల్లెలూయా అని ప్రభువుని స్తుతించు. ప్రభువుని స్తుతించు. ప్రభువుని స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. మెల్లగా మెల్లగా మీరందరూ ప్రభువుని స్తుతిస్తూనే ఉండండి. నేను ఈ బంధన విడుదల ప్రార్థన చేయబోతు ఉండగా మెల్లగా స్తుతిస్తూనే ఉండండి. బిడ్డలారా, దేవుని యొక్క అపారమైన శక్తిలో మీకు విడుదల రావాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి మరియ మధ్యస్థ ప్రార్థన సహాయముతో అతి దూతగా పునీత మిఖాయేలు, రాఫాయేలు, గేబ్రియేలు మరియు కావల దూతల ప్రార్థన సహాయముతోను అపొస్తలుల పునీత పేతురు, పౌలు మరియు సకల దూతల ప్రార్థన సహకారముతోను మేము సైతాన క్రియలను, వంచలను, మోసములను, శోధనలను ధైర్యముగా తరిమేయుటకు సాహసించుతున్నాం. దేవుడు తన శక్తిని ప్రదర్శించినప్పుడు ఆయన శత్రువులు భయముతో పారిపోదురుగాక. ఆయనను అసహించుకున్న వారు సూర్యరశ్మికి మంచు కరిగిపోయినట్లుగా ఆయన దివ్య సన్నిధి వెలుగులో కనుమరుగైపోవునుగాక. క్రీస్తు సిలువను చూచి శత్రు సైన్యములారా పారిపోండి. యూదా సింహము దావీదు సంతతి అయినటువంటి యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మిమ్మల్ని జయించినాడు. సైతాన శక్తులారా, అంధకార శక్తులారా, దుష్ట దళములారా, పాపము సమూహములారా, మా నుండి మిమ్ము తరిమి వేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు పవిత్ర నామములో శక్తిలో మీరు కల్చివేయబడుదురుగాక. దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు పవిత్ర రక్తములో విమోచించబడిన, దేవుని పోలిక కలిగి ఆయన రూపములో సృష్టించబడిన ఆత్మలన్నిటినీ తల్లి సీసభ నుండి మీరు తరిమి వేయబడుదురుగాక. టక్కర జిత్తుల విషసర్పమా, ఈ సమయం నుండి మీరు మానవ జాతిని మోసం చేయుటకు సాహసింపలేవు. దేవుని చెయ్యనుకొనబడిన వారి వేదన బాధలకు గురి చేయుటకు నీవు సాహసింపలేవు. మానవులు అందరూ రక్షింపబడవలని సత్యము తెలుసుకోవాలనని దేవుని అభిలాష. కనుక ఎవరినైతే నిన్ను గర్వముతో అహంకారముతో సరసమానుడై తలంచావో ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను, నీ రాజ్యమును, నీ దుష్ట దళమును అధికారముతో శాసిస్తూ ఉన్నాడు. తన ఏకైక కుమారుని సిలువ త్యాగ బలి ద్వారా ఆయన సిలువ పాటల సిలువ చెంత నలగద్రొక్కబడి నచించి పోవుదురుగాక. తండ్రి దేవుడు నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఆజ్ఞాపించుచున్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మానరువం దాల్చిన దేవుని ఏకైక క్రీస్తు ప్రభు నిన్ను ఆజ్ఞ
ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నీ అసూయ వలన పాపములో పడిన మానవ జాతిని వినయం కలవాడై శిలువపై మరణం వరకు విధేయుడై క్రీస్తు ప్రభు తిరుసభకు రాతి పునాదిపై నిర్మించి నరక శత్రు దీన్ని జయింపజాలవని ప్రకటన చేసి లోకాంతం వరకు సదా సర్వదా నీతో ఉంటానని పలికిన యేసు క్రీస్తు నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. శిలువ రక్తంతో కాల్చివేయబడమని పవిత్ర శిలువ నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నది. నిగూఢమైన క్రైస్తవ విశ్వాస శక్తి నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నది. మహిమగల దేవుడైన తల్లి ఆయన మరియ తన వినయం ద్వారా ఆది నుండి మీ అహంకారపు తలను అణగద్రొక్కిన దేవమాత శిలువ పాదముల చెంత బంధింపబడి తన దివ్య కుమారుని పాదముల చెంత నలగొట్టబడి ఆ రక్తములో కాల్చివేయబడమని నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నది. అపోస్తలైన పునీత పేతురు పౌలు మరియు సకల ఇతర అపోస్తల విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా పునీతుల మధ్యస్థ ప్రార్థన శక్తి పెద్ద సాక్షి రక్తము ద్వారా నిన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నది. పరిశుద్ధుడును నిత్యుడును ఆయన తండ్రి దేవుడు జీవం గలవాడు సత్య స్వరూపుడు ఉన్న పరిశుద్ధాత్మదేవుడు లోకను ఎంతగానో ప్రేమించి తన ఏ కుమారుని ఈ లోకను పంపినటువంటి దేవుడు తన కుమారుని విశ్వసించిన ప్రతి వాడు నాశనం చెందక నిత్య జీవం పొందుటకు అట్లు చేసిన సర్వశక్తివంతుడైన పితదేవుడు తన దివి కుమారుని ద్వారా శాపమునకు గురి అయినటువంటి సైతాను మరియు తన దుష్టత్వమును అధికారముతో శాసిస్తూ ఉన్నాడు. సకల మానవులను మోసగించడం ఆపివేయమని అత్యంత రహితులైన దండనలోనికి మానవులని మోసమున ప్రక్రియల ద్వారా తలంపు ద్వారా వారిని స్వాతంత్రమునకు ఆటంకించడం నుండి తొలగిపొమ్మని అధికారముతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సకల కపటములకు మోసములకు నాయకుడు కారకుడు మానవ రక్షణకు విరోధీనని సైతాను ఇక్కడి నుంచి ఈ బిడ్డల నుండి వీరి కుటుంబం నుండి వెళ్లిపొమ్మని యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ ఉన్నాను. నీ కుమారుడు తన జీవితములో నీ కుతంత్రములను శోధనలకు జయించి అణగదొక్కినాడు ఆ యేసు ప్రభుకు స్థానం ఇవ్వమని నిన్ను ఆదేశిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నీ దుష్టత్వమునకు నీ మోసములకు శోధనలకు స్థానమే లేదు. తన అమూల్యమైన వెలగట్టలేని పరిశుద్ధ రక్తమును చిందించి కొనబడినటువంటి పవిత్ర శ్రీస్తమైన సత్య సభకు స్థానం ఇవ్వమని ఆదేశిస్తూ ఉన్నాడు. సకల శత్రువులను గడగడలాడించే నామమును అది పవిత్రతను సర్వశక్తివంతుని యేసు క్రీస్తు భక్తి నామములోను ప్రార్థన చేయునప్పుడు వణకుచ్చు ఇక్కడి నుంచి పారిపోండి. ఆ మహత్తర నామమునకు సర్వశక్తివంతులు సర్వోన్నతులు వినయపూర్వక నిరంతరము నీకు లోబడి ఉన్నాయి. ఆ ఉన్నతమైన నామమునకు సరాపులు దూతులు అతిదూతులు సర్వశక్తులు భద్రాసనములు సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 అని నిరంతరం ఆరాధిస్తూ ఉన్నారు. పరలోకమునకు భూలోకమునకు దూతలకు అతిదూతలకు ఇజ్రాయేలు గోత్రములకు అధిపతి అయినటువంటి తండ్రి అపోస్తలులకు వేద సాక్షులకు పాపాత్మలకు కన్యాస్త్రీలకు దేవుడవు రాజువు త్రియేక సర్వేశ్వర జీవమునకు మరణమునకు అధిపతి అయినటువంటి దేవా మాకు శాంతినిచ్చువాడా నీవు తప్ప మాకు మరొక దేవుడే లేడు. కంటికి కనిపించని కనిపించని వస్తువులను మరియు సర్వ సృష్టికి జీవరాశులకు కారకుడైన దేవా నీ రాజ్యమునకు అంతమే లేదు. మహిమగల నీ నామమున ఘనత ప్రభావం ముందు మేము నిరంతరం సాగిలపడి ఉన్నాము. నరక శక్తుల నుండి దుష్ట దౌర్జన్యము నుండి పీడనము నుండి సైతాన కపటోపాయము నుండి రకరకాల భయము నుండి దుష్టత్వము నుండి మోసము నుండి మమ్ము ఈ బిడ్డలను రక్షించమని మేము దీనతతో ప్రార్థిస్తూ ఉన్నాము. మీ కరుణ కృప మాకు అనుగ్రహించి శక్తిగల మీ రక్షణ ఫలమును మాకు సంరక్షణగా ఉంచి మమ్మలను కాచి కాపాడి సకలవిధ భయముల నుండి చేతపడి మంత్రశక్తుల నుండి దుష్టాత్మ నుంచి కాచి కాపాడి ధైర్యమునిచ్చి మమ్మల్ని కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామములో అడిగి వడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి లేపి గట్టిగా దేవుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు గట్టిగా స్తుతించు. ఆ శక్తి ఆ ప్రభావం ఆ విడుదల ఆ అభిషేకం నీపై కుమ్మరించబడాలని. హల్లెలూయా 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 glory 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 ha ba 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 hallelujah la 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 la
ఆయన శక్తిలో ఆయన బలముతో యేసు నామములో యేసు రక్తములో యేసు వాక్యములో యేసు శిలువలో ఆత్మ అగ్నిలో నిన్ను పూర్తిగా ఆయన అభిషేకించి బలపరచి శక్తిని అభిషేకము ఇవ్వాలని ప్రార్థించు. హల్లెలూయా 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 తల్లి మరియ ప్రార్థన సహాయం కోరుకుందాం. దేవ వర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఇలా వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైన మాకరకు ఎప్పుడునో మామరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. మీరు చిన్నప్పటి నుండి ఈరోజు వరకు ఒకవేళ ఏమైనా ఆంతర్య గాయము మీలో వచ్చి ఉంటే, అంటే చిన్నప్పుడు నీటిలో పడి భయపడ్డావా, ఒంటరిగా ఎక్కడైనా ఇంట్లో ఉండి బయట ఉండి భయపడ్డావా, బల్లిని చూసి భయపడ్డావా, పామును చూసి భయపడ్డావా, లేదా వేరే ఏమైనటువంటి నీ శరీరానికి మనస్సుకు నీ ప్రాణానికి హాని కలిగించలేని ఏమైనా వస్తువులను పరిస్థితిని నీ భయపడుతున్నావా, ఫోబియాస్ నీలో ఉన్నాయా, ఉంటే దానికి ఆంతర్య గాయము ఉన్నాయి, చేతుల గుండె మీద పెట్టి నీకు కలిగిన అన్ని విధములైనటువంటి ఆంతర్య గాయముల నుండి నీకు దేవుడు స్వస్థత ఇవ్వాలని ప్రార్థన చేయబోతున్నాం. ఈ పాట మనం పాడుతూ ఉండగా ప్రభు సన్నిధిలో నేను పాడిన తర్వాత మీరు పాడండి. ఆంతరిక గాయములు అంటే మీ మనస్సు, హృదయము, నీ ఆలోచన, నీ భావాలు అన్నిటి నుండి దేవుడు నీకు పూర్తిగా విడుదల ఇచ్చి స్వస్థత ఇవ్వాలని ఈ పాటని పాడిన తర్వాత నా తర్వాత మీరు పాడండి. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ త్రోవను వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. పడదామా? భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనున్నానుగా. ఏడవకు నా కంటి పాప, నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం, నీ గాయాలన్నిటినీ ఆంద్రే గాయాలను గతకాల జీవితంలో జరిగినవి అన్నిటి నుండి నీకు స్వస్థత ఇచ్చి భయమును పోగొట్టి నిన్ను బలపరచే దేవుడు ఇక్కడ ఉండగా ఆ ప్రభు సన్నిధిలో నిన్ను హృదయాన్ని అర్పించుకో, దేవునికి ప్రతిష్ఠించి ప్రార్థించబడ్డా.
నేను నిన్ను ప్రేమించు దైవం, నేను నిన్ను లాలించు దైవం, నేను నిన్ను ప్రేమించే దైవం, నేను నిన్ను లాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థత పరచే జీవనదాయక దైవం, నేనే నీ గాయాలు స్వస్థ పరచే జీవనదాయక దైవం. భయపడకు, భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనున్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతో ఉన్నానుగా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ రక్షకుడు నటుని యేసుక్రీస్తు నిన్ను పాలించేవాడు, నిన్ను లాలించేవాడు ఆయనే, నీ కన్నీరు తుడిచేవాడు ఆయనే, నీ భయమును పోగొట్టి నీకు శక్తినిచ్చినటువంటి దేవుడు ఆయనే. నీకోసం భారం సిలువ మోసి నీకోసం మరణించి ఆత్మభిషేకాన్ని క్రమరించిన వాడిని నీ హృదయానికి యజమానిగా అంగీకరించు, పాపాన్ని వదిలిపెట్టు. ఈ ఆరాధనలో నీకు స్వస్థత అనిస్తాడు. నేనే నిన్ను పాలించు దైవం, నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిన్ను నిరంతరం ఓదార్చు 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 దైవం. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. భయపడకు నా బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనున్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనున్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనున్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా, నీతోనే ఉన్నానుగా, నీతోనే ఉన్నానుగా, నీతో నేనున్నానుగా. మమ్మ సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొని
అన్ని విధాలుగా భయముల నుండి స్వస్థత కావాలని ప్రార్థిస్తున్నా. ఈ బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరున నికర్పిస్తున్నా. యేసయ్యా, తల్లి కడుపులో పడినది మొదలుకొని ఈరోజు వరకు గతకాల జీవితంలో జరిగిన ఎన్నో రకరకాల సంఘటనల వలన, అనుభవాల వలన, ఇన్సూరెన్స్ వలన మర్చిపోలేనటువంటి భయము, మర్చిపోలేనటువంటి బాధలు, మర్చిపోలేనటువంటి రకరకాల విరిగి నలిగినటువంటి సంఘటనలు పడిపోయిన ఈ బిడ్డలకి ఈరోజు ఈ ఆరాధనలో నీ పరిశుద్ధ శరీరముతోను రక్తముతోను వారిని ముద్రించమని ప్రార్థిస్తున్నా. తల నుండి అది కాళ్ళ వరకు నీ పరిశుద్ధ హృదయము నుండి జారిపడిన పరిశుద్ధ రక్తముతోను జీవజలముతోను వారిని కడగండి ప్రభువా. అన్ని విధములైన ఆంతరిక గాయములను వారి నుండి పూర్తిగా తొలగించి సంపూర్ణ స్వస్థతను ఈ దివ్య సప్రసాదము నుండి వారు పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నా. భయము తొలగింపబడి ధైర్యమును వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. భయము తొలగించబడి ధైర్యం వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. భయములు తొలగించబడి ధైర్యం వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నా. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాధ్యమైతే మోకరించండి. మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. ఈ దివ్య ప్రసాదం నీకోసం గాయపడిన యేసుక్రీస్తు, నీకోసం రక్తం చిందిన యేసుక్రీస్తు, నీ పాపములను మన్నించే యేసుక్రీస్తు ఉండగా ఆయన బిడ్డగా ముద్రించబడాలని ఆశతో శిరములు వంచి చేతులు జోడించి ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి ధైర్యమునిచ్చునుగాక. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. అందరు కలిసి చిత్రెత్తి పాడదామా. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. ఆరాధన, ఆరాధన, యేసయ్య ఆరాధన. ఆరాధన, ఆరాధన, యేసయ్య. రాజాదిరాజ దేవాది దేవా విశ్వాధిపతి అయిన సర్వేశ్వర. రాజాదిరాజ దేవాది దేవా విశ్వాధిపతి అయిన సర్వేశ్వర. అగణిత దూతల పరివేష్టిత
సకల జనుల వందిత అగణిత దూతల పరివేష్టిత సకల జనుల వందిత ఈ దివ్య బలిలో కొలువైన దేవ ప్రణుతింతును స్తుతింతును రాజాది రాజ దేవాది దేవ విశ్వాధిపతి అయిన సర్వేశ్వర రాజాది రాజ దేవాది దేవ విశ్వాధిపతి అయిన సర్వేశ్వర Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫర్డ్ బై చౌలా ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ కే జసీంతా అండ్ కే ఇన్నారెడ్డి, ఆఫర్డ్ బై జ్యోతి అండ్ సందీప్. For the gift of a child offered by Bharati and Sanjeet. Thanksgiving Mass and special intentions to Sacred Heart of Jesus. May God bless all the fathers on this Father's Day, offered by Y.J. Martin and family. Thanksgiving Mass offered by K.C. Reddy and family for the salvation of a gopi and for deliverance from all bondages offered by Devamani, for the good health and the growth in the life and business of Silla Kumar, Sarant Chandra and Divya Shri, and for the good health of Silla Gopal Rao and Nirmala. Thanksgiving Mass to Sacred Heart of Jesus and the brighter future of the children and the special intentions of the family members offered by Allam Balreddy and Maria Rani and family members, for the departed soul of Boyapati Raipur Reddy and Chinnamma, offered by Boyapati Vinod Reddy. Thanksgiving Mass to Sacred Heart of Jesus and Mother Mary for their favors received, offered by Hrithika Shantina Anthony Mahindra, for the gift of a child and offer that child to the Holy Catholic Church as a priest, and salvation of the family offered by Dulam, Manjula and Srinivas, for the good job to Ranjan Lakra, and God's blessings offered by family members, for the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam, for the good health and the spiritual growth of Joseph Mahinder, Ajit Ravinder, and blessings of the Holy Trinity upon them, offered by the family members, for the departed souls of the family offered by A. Joseph Reddy. Thanksgiving Mass for the protection and blessings of Mother Mary in life, offered by Gadari Deepa and Srinivas and family, Karne Pradeep and Pavalika and family, for the good health of Rupesh, offered by Avelvesha, for the good marriage proposals offered by Lavanya, for the departed soul of Thallapalli Bhagyam, offered by family members, for the gift of a child offered by Allam Sampath Reddy and Supraja, for the good health and God's protection upon Prasad, offered by Pramila. Priyulara, ee parishuddha bali poojalo we also pray for Muttangilo sambhasralaga maattu paada seva chestunnatundi gayakudu devina sevagrani Bosi Anthony's wife Srija's birthday kabatti ఆ సహోదరి కోసం మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధ బలి పూజలో. అలాగే ముత్తంగిలో మ్యూసిషియన్ కీబోర్డు వాయిస్తూ మ్యూజిక్ మినిస్టర్ ఉన్నటువంటి వినోద్ తన బర్త్డే ఈరోజు కొనియాడుతూ ఉన్నాడు. ఆ వినోద్ తన కుటుంబాన్ని ఈ బలిలో మనము జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిద్దాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న వేలాది మంది మీరందరూ ఉన్నారు. ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకుని మీ అందరి విన్నపాలు మీ ప్రార్థనలు, మరి ముఖ్యంగా భయము పోగొట్టి ధైర్యంతోనూ కాన్ఫిడెన్స్తోనూ ప్రభువుని అంటిపెట్టుకుని జీవించే కృప ఆయన మనకు పరిశుద్ధ బలిలో ప్రసాదించాలని
భక్తితో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రియులారా గమనించండి, భయం పోగొట్టడానికి ముఖ్యమైన ఒక మార్గమే పాపము జీవితము కొనసాగించకూడదు. పాపము లేని బిడ్డ దేవుని బిడ్డ. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. పాపము భయము రెండు కలిసిపోతాయి. పాపము భయము రెండు కలిసి వస్తాయి. ఈ పరిశుద్ధ బలిలో పాపములన్నీ ఒప్పుకుందాం. ఇక మీదట అవి ఎప్పుడు ఎన్నడూ చేయనని దేవునికి మాట ఇస్తాం. దేవుని బిడ్డల స్వాతంత్రములో జీవిస్తామని నిర్ణయం తీసుకుందాం. భయానికి హేతువైన సైతాన్ని పూర్తిగా వదిలిపెడతాం. ఆయన కనికరించి మనల్ని కాపాడుతాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిరి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా మాపై దయ చూపుము. తండ్రి దేవా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. యేసుక్రీస్తువా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. పావనాత్మదేవా మాపై దయ చూపుము. సంతోషముతో ఉత్సాహముతో మహిమగానం పాడుకుంటూ మనకి శక్తిని బలమోసక దేవుని చప్పట్లతో మహిమగానం పాడుకుంటూ సురిస్తాం. mahima 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 sarveshwaruni ki mahima 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 sarveshwaruni ki mahima bhuloka prajalaku ella velala samadhanam bhuloka prajalaku ella velala samadhanam mahima 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 sarveshwaruni ki mahima 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 sarveshwaruni ki mahima ee
వారైను సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైను సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము నీ దయనీలలో కోరిదము నిన్ను వేడుచున్నాము నీ దయనీలలో కోరిదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు విదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా విదయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము దయాపరులైనవో సర్వేశ్వరా మీ సమక్షమున మనవి చేయుచున్న మీ ప్రజల ప్రార్థనలను ప్రేమతో ఆలకించుకొనుడు తద్వారా నిర్వహించవలసిన విషయములను వారు గ్రహించి వానిని తమ జీవితములో ఆచరించుటకు కావలసిన శక్తిని ధైర్యమును బలమును వారు కలిగియుందురుగాక మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవిచ్చేయుచున్నాము. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10వ వచనము నుండి 13వ వచనం వరకు. ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది, మనమితని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరను గుసగుసలాడుకునుటను నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకుని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం ఇతనిని పట్టుకుని పగ తీర్చుకుందామని అనుకునుచున్నారు. కానీ ప్రభు, బలాఢ్యుడును వీరుడు అయిన నీవు నా పక్షముననున్నావు. నన్ను హింసించు వారు ఓడిపోయి పడిపోదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకుందురు. సర్వశక్తిమంతుడు అయిన ప్రభు, నీవు నరులకు న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనసును పరీక్షింతువు. నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, అతడు పీడితుల్ని దుష్టుల భార్య నుండి విడిపించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము, పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. కనుక ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించినట్లుగా పాపము ద్వారా మరణము వచ్చెను, దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ఏలయనా మానవులందరూ పాపము కట్టుకొనిరి. ధర్మశాస్త్రము ఒసగబడక పూర్వమే ఈ లోకమున పాపము ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేకపోవుటచే అది పాపముగా పరిగణింపబడలేదు. కానీ ఆదాము కాలము నుండి మోషే కాలము వరకును మరణము మానవులందరినీ పాలించెను. ఆదాము చేసిన అతిక్రమము వలన అతని వలె పాపము చేయని వారిపై సహితము మృత్యువు తన ప్రభావమును చూపెను. రానున్న వారికి ఆదాము ఒక చిహ్నమాయెను, కానీ దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఆ ఒక్క మానవుని పాపము చే చాలామంది మరణించరుట నిజమే, కానీ దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అను ఒక మానవుని అనుగ్రహము ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతోమందికి ఒసగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తల్లి తండ్రులు చేవిడిచిన నను హత్తుకున్నావయ్యా, బంధుమిత్రులు వెలివేసిన నా తోడయున్నావయ్యా. తల్లి తండ్రులు చేవిడిచిన నను హత్తుకున్నావయ్యా, బంధుమిత్రులు వెలివేసిన నా తోడయున్నావయ్యా. ఒంటరినైనే తిరుగాడు వేళ దరిచేర్చుకున్న నీ ప్రేమా, ఒంటరినైనే తిరుగాడు వేళ దరి చేర్చుకున్న నీ ప్రేమా. ఓదార్చి తండ్రిలా మారిన ప్రేమ, హల్లెలూయా 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 హల్లెలూయా.
Alleluia, Alleluia, Alleluia. Aradhana, 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 Aradhana. Prabhu mito మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన సువార్తలు నీ భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మతయి సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 26 నుండి 31 వరకు కాబట్టి మనుషులకు భయపడకుడు దాచబడినది ఏదియు బయలుపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టు బయలు కాకపోదు చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుత్తురులో తిరిగి బోధింపుడు రహస్యముగా మీరు వినిన సత్యమును బాహాటముగా ప్రకటింపుడు శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశము చేయలేని వానికి భయపడకూడదు ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు కానీ మీ తండ్రి సంకల్పం లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు ఇక మీ విషయమున మీ తల వెండ్రుకలన్నీ లెక్కింపబడినవియే ఉన్నవి కావున భయపడకూడదు పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి మెచ్చుగదా ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక ఆమేన్ ప్రియ సహోదరి సహోదరులారా అర్పణ సమయము ఈ అర్పణ సమయములో వాక్యములు మనం ఆలకించినట్లుగా ఏమేమి భయాలు మీలో ఉన్నాయో ఏమేమి అనవసరమైనటువంటి భయము మీలో ఉన్నాయో వాటన్నిటినీ ఈ బలిలో కానుకగా అర్పించండి అలాగే మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉదశ లక్షలన్నింటినీ కోసం మనం ప్రార్థన చేసుకుందాం నేనున్నప్పుడు రూపమునిచ్చిన
రంధ్రములో ప్రాణవాయువునూది జీవమునిచ్చిన తండ్రినివే వందనము 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 ప్రభు వందనము 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 ప్రభు వందనము సహోదరి సహోదరులారా మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల విదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం బిడ్డలారా. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి ఉద్దేశ లక్ష్యాల కోసం మనం ప్రార్థిద్దాం. శ్రీజ తన బర్త్డే జరుపుకుంటుండగా ఆ బిడ్డన దేవుడు దీవించాలని, దేవుని సేవలు తాను చేసిన ప్రతి పనికి ఏడు రెట్లు దేవుడి ప్రతిఫలం ఇవ్వాలని, కుటుంబాన్ని దేవుడు పవిత్రత యందు కాపాడి నడిపించాలని, భార్య భర్తలుగా దేవుని సేవలో ఉండగా వారి ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకించి దుష్టుడిని వారిని కాపాడాలని ప్రార్థిద్దాం. అలాగే వినోద కోసం ప్రార్థన చేసుకుందాం. తన కుటుంబాన్ని, దేవుని సేవలో ఉన్న ఆ బిడ్డల్ని కూడా దేవుడు కాపాడి సంరక్షించి మృత్యు ద్వారము నుండి రకరకాల పైశాదిక అట్టాకుల నుండి వారిని విడిపించి దేవుని సేవలో ఉన్నటువంటి ఈ రెండు కుటుంబాలను దేవుడు హేరాళముగా దీవించి భయము పోగొట్టి కావలసిన దేవుని నడిపింపును వారికి ప్రసాదించి వారి కుటుంబంలో ఐక్యత కలిగించాలని శ్రీజ కుటుంబం కోసం, వినోద కుటుంబం కోసం మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మా ఎస్విడి ఫాదర్ ఎస్ డేవిడ్ ఫాదర్ కోసం ప్రార్థన చేసుకుందాం. దేవుడ బిడ్డకి త్వరగా డాక్టర్ ద్వారా, మెడిసిన్ ద్వారా, చికిత్స ద్వారా స్వస్థత ఇవ్వాలని ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగే మన ప్రార్థన సాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు. మాయ కరిస్మాటిక్ ధ్యాన మినిస్ట్రీలో బలముగా తోడుగా ఉన్న మధ్యస్థ ప్రార్థన బిడ్డల కోసం ప్రార్థిద్దాం. ఈ రాత్రి వారందరూ కూడా రాత్రి అంతా జాగరణ ప్రార్థనలో ఆరాధనలు గడపబోతూ ఉండగా ఆ టీం నడిపిస్తున్న బానొక్కని, ఆ టీంలో ఉన్నటువంటి 35 మందిని దేవుడు ఈ రాత్రి జాగరణ ప్రార్థన దీవించి ఆస్వాదించాలని వారి కోసం ప్రార్థన చేసుకుందాం. వారికి హేరాళముగా దేవుడు దీవెనలు అభిషేకం కురంభరించాలని, వారి ఇంటిని, దేవుడు కుటుంబాన్ని సంరక్షించాలని ఈ మా కరిస్మరి ధ్యాన మినిస్ట్రీకి బలముగా అభిషేకముగా తోడుగా నీడగా వారి ప్రార్థన వలన దేవుడు మమ్మల్ని బలపరచి దేవుని యొక్క ప్రణాళికలన్నీ కూడా ఈ పరిచర్య ద్వారా జరిగి తీరాలని వారందరి కోసం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ యొక్క ప్రార్థనలో, పరిశుద్ధ బలి పూజలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న మీరందరి ప్రార్థనలు విన్నపాలు, మరి ముఖ్యంగా భయం పోగొట్టాలని, సైతాన కార్యములను పోగొట్టాలని, చేత్తబడి మంత్రశక్తులు పోగొట్టాలని, ధైర్యం కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిన యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
మీ కుమారుని యేసు క్రీస్తు తన పరిపూర్ణతలో మా యందుకు భాగమునొసగి ఆయన దేవ స్వభావమును కలిగి ఉండి తనను తాను తగ్గించుకుని సిలువ యందు చెందిన ఆ పరిశుద్ధ రక్తము ద్వారాను జీవ జలము ద్వారాను సర్వ మానవుల పాపములు పరిహరించను. ఆ కారణమున మమ్మల్ని ఆదిమ దంపతుల పాపం వలన మోయబడిన పరలోక రాజ్యం మా కొరకై మరలా తెరచును. శత్రువైన సైతానుపై అధికారమును విజయమును మాకు ప్రసాదించి తిరి కావన దూతలతోను అతిదూతలతోను నిరంతరము నిన్ను స్తుతించి ఆరాధించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసాన. పిల్లరా సాధ్యమైతే మోకరించండి. మనం వాక్యములు అలగించినట్లుగా దేవుడు మనకొసగిన ఆత్మ పెరికితనం కలిగించే ఆత్మ కాదు. ధైర్యమును శక్తిని బలమును వసగే ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ. ఆత్మ వలన మీరందరూ ప్రభావితం అవ్వాలని నీ హృదయాన్ని ఆయనకి ప్రతిష్ఠించు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతై మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచు ఉన్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా మృతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిశలకిచ్చుచు ఎట్లనిరీ. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరీ. మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నివాతన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకును మోకరించి ఈ సాబత్ దినం పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. యేసుక్రీస్తు శరీరక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి ధైర్యమును శక్తిని బలమును కలిగి బిడ్డలుగా మమ్మల్ని మార్చమనే ప్రతిమాలు కొనుచున్నాము. ఏలిన వార ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మ బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠగణ్యులను, మీ సేవకులు, సేవకులందరినీ ఆత్మనిగ్రహించు జ్ఞానవరములతో నడిపించమని, పవిత్రత ఎందుకు కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఉత్థాన మగదుమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మా అమ్మ నాన్నను, మా కుటుంబాల్లో మరణించినటువంటి తల్లిదండ్రుల, పూర్వీకుల, బంధువుల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారిలో చనిపోయిన దాదాపు 1,00,000 బిడ్డల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్ధరించ స్థలములో పీడింపెడుతున్న ఆత్మలపై కనికరించి వారి అక్ష సౌభాగ్యం మనకు వారసులుగా చేయండి దేవా. ఈ బలిలో ప్రత్యక్షంగా పాల్గొని ఆన్లైన్లో మాసలు పాల్గొన్న వీళ్ళందరి హృదయంలో ఉన్న మనవులు, ప్రార్థనలు ఆలకించండి దేవా. మరి ముఖ్యంగా భయము, ఆందోళన, చేత్తపడే మంత్రశక్తుల వల్ల పీడింపెడుతూ నశించిపోతున్నటువంటి, ఓడిపోయినటువంటి, సతమతమవుతున్నటువంటి కుటుంబాలను, వ్యక్తులని జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. బౌత్ర జరుపుకున్నటువంటి శ్రీజ కోసం మేము ప్రార్థిస్తున్నాము, వినోద కోసం ప్రార్థిస్తున్నాము, డేవిడ్ ఫాదర్ కోసం ప్రార్థిస్తున్నాం, బానొక్క తన టీం మెంబర్స్ కోసం ప్రార్థిస్తున్నాం. మా అందరి వ్యక్తిగత ప్రార్థనలు, మా ప్రార్థన సహాయం కోరిన ఎంతోమంది ప్రతిరోజు మాకు ఫోన్ చేసి, ప్రతిరోజు మెసేజ్ పంపించి మా ప్రార్థన సహాయం అడిగి వేరుకున్నటువంటి, కన్నీరి మున్నీరుగా ఏడుస్తున్నటువంటి బిడ్డలందరి ప్రార్థనలు ప్రభువా నీ బంగారు చేతికి అర్పిస్తున్నాం. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్య ద్వారా ఏడుస్తున్న వారి కన్నీరు తోడబడునుగాక, భయపడుతున్న వారికి ధైర్యం కలుగునుగాక, బంధకలను వారికి విడుదల కలుగునుగాక, మేమందరం కూడా మీ యొక్క ఆత్మలో అభిషేకించబడునుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకో యుగయుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్,
పరిగ్రహించిన నిలబడి ప్రభు యేసు మనకు నేర్పించిన ప్రార్థన, తండ్రిని మా తండ్రి మా దేవాని పిలిచి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదిమము. మీ దయానుగ్రహం వలన ఈ మాసంలో బాలంగుడున్నటువంటి ఈ బిడ్డలు అన్ని విధుల నుండి భయము, ఆందోళన, టెన్షను సైతాన్ కలిగించబడి చేతపడి మంత్రశక్తులను అన్ని విధములైన దుర్బలమైనటువంటి పరిస్థితి నుండి వారిని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడును యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అప్పోసుద వచించిన ప్రభువు యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తి క్రియలను కటాక్షం నిజమైన శాంతిని సమాధానమును వీరికి వీరి కుటుంబాలకు అనుగ్రహించండి. భయం వచ్చే కలత్తలు, ఆలోచనలు, చిందులు, చిరాకులు వలన సతమతమవుతున్న బిడ్డలు మీ నిజమైన శాంతిని సమాధానం పొందుదురుగాక. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి, ఆత్మ సమాధానం మీ అందరిలో మీ కుటుంబాలలో నిరంతరము ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన సిలువ పాటుల మరణ ఉత్థానము ద్వారా సైతాను సకల శక్తుల మీద విజయము సాధించిన క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్.
చేత మరవాలి నేను అహమనే భావాన్ని విడువాలి సృష్టి అంత మరవాలి నేను అహమనే భావాన్ని విడువాలి ఈ లోక ఆశలు చేదుగా మారేట్టు దీవించుమా ఓ కరుణామయ ఈ లోక ఆశలు చేదుగా మారేట్టు దీవించుమా ఓ కరుణామయ యేసయ్యా 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 ప్రియ సహోదరి సహోదరులారా, లాక్డౌన్ అయిపోయిన తర్వాత 2 వారాలకి ఆన్లైన్ మాసులు మేము బంద్ చేశాం, చేయలేదు. కానీ చర్చిలు ఇంకా మోయబడి ఉన్నాయి, మనుషులు చర్చికి వెళ్ళటం కూడా లేదు. కొన్ని చర్చిలు ఓపెన్ అయి ఉన్నాయి, కానీ కేవలము 10-15% మంది మాత్రమే చర్చికి వెళ్తున్నారు, 80% మంది ఇంట్లోనే కూర్చున్నారు కరోనా భయం వలన. అలాగే మీ రకరకాల ప్రార్థన విన్నపాల కోసము మాకు పూజ పెట్టించే అవకాశం లేదని, మాకు వాక్యం లేదని, మాస్ లేదు అని మీరు ఎంతోమంది నాకు కాల్ చేయటము, మెసేజ్ పెట్టడము పదే పదే అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని మళ్ళా మేము పునః ప్రారంభించాం. అందువలన గమనించండి, మీకు ఆన్లైన్లో యథావిధిగా ప్రతిరోజు ఉదయం 5 గంటలకే SVD INH ఆన్లైన్లో మీకు పరిశుద్ధ బలి పూజ, స్వస్థత ప్రార్థన, ఆరాధన, వాక్యము మేము అందిస్తూ ఉన్నాం. ఈ సంతోష వార్త మీరు అందరికీ తెలియచేయండి, పంచిపెట్టండి. అందరూ కూడా ఆత్మలో బలపడాలని దేవుడు ఏర్పరచిన యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మీ వ్యక్తిగత అవసరాల కోసము, కుటుంబ అవసరాల కోసం పరిశుద్ధ బలి పూజ పెట్టించాలని కోరుకున్నవారు మీరు ఈ నంబర్లో సంప్రదించండి. ఏ రోజుకి ఆ రోజు మీ ఇంటెన్షన్స్ కోసం మేము పరిశుద్ధ బలి పూజ అర్పిస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని కొనసాగించడానికి బిడ్డలారా, ఒకరోజు దాదాపు 5,000 రూపాయల ఖర్చు అవుతుంది ఒకరోజు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయటానికి. అందువలన మీరు ముందుకు వచ్చి ఈ స్పాన్సర్షిప్ చేస్తే ఈ యొక్క ప్రోగ్రామ్ని కనీసం చర్చిలన్నీ ఓపెన్ అయ్యే వరకు, మీరు కరోనా భయము లేకుండా అందరూ చర్చికి వెళ్ళి మాసులో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించే వరకు ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని కొనసాగించాలని అనుకుంటున్నాం. అందువలన మీ సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. బ్రెడ్లరా, ఈ యొక్క సందేశాన్ని అందరికీ తెలియచేయండి. మనము
ఈ ఆన్లైన్ మాస్ ద్వారా వాక్యం ద్వారా దేవుని బలపడతాం. అలాగే కరోనా మహమ్మారి నుండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడాలని సంరక్షించాలని భయపడకుండా సృష్టికి మూలాధారమైన సృష్టికర్త అయినటువంటి అన్నిటిపై సర్వాధికారం కలిగినటువంటి ఆ భగవంతుని మనం అడిగి వేడుకుందాం. ప్రార్థించుదము సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, దీనులమైన మేము మీ కృప కొరకై వేడుకొనుచున్నాము. మమ్ము మీ పవిత్ర ప్రసాదముచే సంతృప్తి పరచితిరి. మా జీవితములను మీకు యోగ్య రీతిగా జీవించునట్లును అన్ని విధములైన భయములను పోగొట్టి మీ ఆత్మ అనుగ్రహించు శక్తితో ధైర్యముతో మేము జీవించుదుముగాక. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా ఆత్మధైర్యముతో నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా చల్లని మాధవమ్మ, జీవితయానములో మా తోడుగా నిలువమ్మ. జననీ ఓ మరియా చల్లని మాధవమ్మ, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మ, తోడుగా నిలువుమమ్మా.